అందరికి నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారు నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా టీజర్ మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా టీజర్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ని విడుదల చేశారు. 30 ఏళ్ల క్రితం అసెంబ్లీ రౌడీ చిత్రాన్ని ఇదే రోజు విడుదల చేయగా సన్ ఆఫ్ ఇండియా టీజర్ ని కూడా నేడే విడుదల చేసి ఫ్యాన్స్ కి ఆనందాన్ని అందించారు మోహన్ బాబు. ఈ సినిమా టీజర్ ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రిలీజ్ చేయగా ఈ టీజర్ చిరు వాయిస్ ఓవర్ తో ప్రారంభం కావడం విశేషం. మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను అంటూ చిరంజీవి తన వాయిస్ అందించగా, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక. మన బ్రెయిన్ లో న్యూరాన్స్ ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తుందో ఏ బ్రెయిన్ స్పెషలిస్ట్ చెప్పలేడు అని మోహన్ బాబు గురించి క్లారిటీ ఇచ్చేశాడు చిరు. నేను చీకటిలో ఉండే వెలుతురుని, వెలుతురులో ఉండే చీకటిని, నేను కసక్ అంటే మీరందరూ ఫసక్ అని మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కి బర్త్డే విషెస్ తెలిపారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్ సంస్థ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిబులార్ అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ సినిమాతో పాటుగా కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోనూ ఒక సినిమా చేయనున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం పాన్ ఇండియా మూవీగా ఉంటుందని సమాచారం. జూన్ 4 ప్రశాంత్ నీల్ బర్త్డే కావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఆయనకు బర్త్డే విషెస్ ను తెలియజేశారు. బ్రదర్ ని దర్శకత్వంలో కలిసి సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా స్పష్టం చేశారు. మరొకవైపు మైత్రి మూవీ మేకర్స్ అయితే మాస్ సీవ్ జర్నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. వీరి ట్విట్స్ ను బట్టి చూస్తుంటే ఈ చిత్రం ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ గా ఉంటుందని అర్థమవుతుంది. ఫ్యామిలీ మెన్ 2 ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఫ్యామిలీ మెన్ 2 చిత్రం రిలీజ్ అయింది. అభిమానులు 7.5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ మెన్ 2 మొత్తానికి వచ్చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో దీనిని రిలీజ్ చేసింది. చడీ చప్పుడు లేకుండా వచ్చిన తొలి సీజన్ హిట్ టాక్ కొట్టేయడంతో 2వ సీజన్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగినట్లుగానే సీజన్ 2 కూడా ఉన్నట్లుగా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ బ్యూటీ సమంత అద్దర కొట్టింది. ఆమెకు తోడు బాలీవుడ్ ఫేమ్ విలక్షణ నటుడు మనోజ్ బాస్ పై ప్రేమని లీడ్ రోల్స్ లో ఉన్న సీజన్ 2 ని కూడా మన తెలుగు వాళ్లైన రాజ్ డీకే జోడి తెరకెక్కించింది. సీజన్ 2 యాక్షన్ చెన్నైకి షిఫ్ట్ అయింది. శ్రీలంక తమిళ రెబల్స్ తో ఈసారి మనోజ్ బాస్ పై ఫైట్ చేశాడు. ఈ రెబల్ గ్రూప్ ను లీడ్ చేసింది ఎవరో కాదు, సమంత అక్కినేని. ట్రైలర్ తోనే సీజన్ 2 ఎంతో ఆసక్తిని రేపింది. ఇప్పుడు అసలు షో మరింత అద్దరు కొట్టింది. ఈ ఎమోషనల్ డ్రామాను రాజ్ డీకే జోడి అద్భుతంగా చిత్రీకరించింది. దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ, మానసిక ఆరోగ్యం, భాషా భేదాలను ఈ సీజన్ హైలైట్ చేసింది. మనోజ్ బాస్ పై తో పోటీ పడి నటించింది సమంత. ఈ పర్ఫార్మెన్స్ ఆమెకు హిందీ తెరపైనే అభిమానులను సంపాదించి పెట్టనుంది. ఫ్యామిలీ మెన్ 2వ సీజన్ లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రేమ్ కుమార్ గా రానున్నారు ప్రేక్షకుల ముందుకి హీరో సంతోష్ శోభన్. దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ పేపర్ బాయ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో సంతోష్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక రీసెంట్ గా ఏక్ మినీ కథ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కరోనా సెకండ్ వేవ్ వలన ఈ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదలైంది. బోల్డ్ కథలో ఆత్మ న్యూనత భావం కల యువకుడిగా సంతోష్ శోభన్ నటన ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా తన నూతన చిత్రం ప్రేమ్ కుమార్ అనే టైటిల్ తో తెరకెక్కనుందని తెలియజేశారు సంతోష్ శోభన్. అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఇందులో సంతోష్ పెళ్లి కొడుకు గెటప్ లో చేతిలో తాళి పట్టుకుని భూతద్దంలో చూస్తున్నట్లుగా ఉన్నాడు. ఈ కార్టూన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. చిత్రంలో పెళ్లి సమస్యతో సతమతమయ్యే అబ్బాయిగా అందరినీ నవ్వించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే 80% చిత్రీకరణ పూర్తి చేసుకోగా లాక్డౌన్ తర్వాత మిగతా భాగం కూడా షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అనంత శ్రీకర్ సంగీతం సమకూర్చగా కిట్టు విశ్వ ప్రగడ పాటలు రాస్తున్నారు. కన్నడ సినీ నటి బి జయ కన్నుమూశారు. ప్రముఖ కన్నడ సినీ నటి బి జయ అనారోగ్యంతో బెంగళూరులోని కరుణశ్రమ ఆసుపత్రిలో కన్నుమూశారు. 6 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరియర్ లో హాస్య క్యారెక్టర్ పాత్రలో నటించి మెప్పించిన జయ ఇక లేరనే వార్త కన్నడ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన జయ 1958 భక్త ప్రహ్లాద చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. డాక్టర్ రాజ్ కుమార్, కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, ద్వారకేష్, బాలకృష్ణ వంటి తొలి తరం నటులతో ఆమె నటించారు. 2004-2005 గౌడ్రు మూవీలో నటనకు గాను జయమ్మ ఉత్తమ సహాయ నటి అవార్డుని గెలుచుకున్నారు. ఆమె మృతి అభిమానులను ఎంతగానో కలవరపరుస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లకు
సాయం అందించారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సాయం అందించారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అన్ని కూడా స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో సినీ కార్మికులకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. పరిస్థితి తెలుసుకున్న ప్రముఖులు వారికి అండగా నిలుస్తూ నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ టీవీ కార్మికులకు ఆదుకునేందుకు ముందుకొచ్చారు. సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు 20 లక్షల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లు అందించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి అమిత్ బెహల్ తెలిపారు. ఈ మొత్తాన్ని 5,000 మంది సభ్యులకు వ్యాక్సిన్ తో పాటు నిత్యావసరాల కోసం ఉపయోగిస్తామని ఆయన పేర్కొన్నారు. గతేడాది కరోనా సమయంలోనూ 25 లక్షల రూపాయలు సహాయం చేశారు హృతిక్. మరో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ 2.5 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. నటి అరియానా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి వర్కౌట్ చేసింది. గతంలో నటి అరియానా గ్లోరీకి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ద్వారా కాస్త పాపులారిటీ దక్కింది. ఓ ఇంటర్వ్యూలో అరియానా బాడీపై వర్మ పలు కామెంట్స్ చేయడంతో ఆ వీడియో వైరల్ కాగా అరియానా అందరి దృష్టిలో పడింది. బిగ్ బాస్ తో ఫుల్ పాపులర్ అయింది. ఇక ఇప్పుడు టీవీ షోస్, సినిమాలతో బిజీ బిజీగా ఉంది అరియానా. ఒక రకంగా చూస్తే అరియానా కెరియర్ కు వర్మ చాలా సపోర్ట్ చేశాడనే చెప్పాలి. బిగ్ బాస్ టైంలోనూ ఆమెకు తన సపోర్ట్ ను అందించారు. ఇటీవల గోవాలో వర్మను కలిసిన అరియానా అతనితో ఫోటోస్ దిగి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక తాజాగా వర్మను ఇంటర్వ్యూ చేసే క్రమంలో మరొకసారి వర్మను కలిసింది. ఈసారి ఇద్దరి ఫోటోస్ ను ఆర్జీవీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. బిగ్ బాస్ లిటిల్ బ్యూటీ అరియానా గ్లోరీ జిమ్ లో ఉండగా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇద్దరం కలిసి వర్కౌట్స్ చేశాం. ఇంటర్వ్యూ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుందని పేర్కొన్నారు. మొత్తానికి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అరియానాతో కూడా వర్మ జిమ్ చేయించాడని ఫోటోస్ ని చూస్తుంటే అర్థమవుతోంది. మిషన్ ఇంపాసిబుల్ 7 సెట్ లో కరోనా కలకలం రేపింది. మిషన్ ఇంపాసిబుల్ 7 సెట్ లో కరోనా కలకలం రేగింది. క్రిస్టోఫర్ మెక్వారీ డైరెక్షన్ లో టామ్ క్రూజ్ హీరోగా తెరకెక్కుతున్న హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాసిబుల్ 7. ఈ సినిమా షూటింగ్ లో కరోనా కలకలం సృష్టించినట్లుగా హాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. నైట్ క్లబ్ లో షూటింగ్ జరగవలసి ఉండగా 3 డాన్సర్లకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మంది కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఇందులో టామ్ క్రూజ్ కూడా ఉన్నాడని టాక్. అయితే బ్రిటిష్ టాబ్లైడ్స్ మాత్రం కేవలం సిబ్బందికి మాత్రమే కరోనా బారిన పడ్డారని, చిత్ర యూనిట్ అంతా ఐసోలేషన్ లో ఉన్నారని పేర్కొంది. కొందరు సిబ్బందికి పాజిటివ్ అని తేలడంతో షూటింగ్ ని నిలిపివేసినట్లుగా పారామౌంట్ పిక్చర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. జూన్ 14న తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. మిషన్ ఇంపాసిబుల్ 7 చిత్రానికి కరోనా పెద్ద దెబ్బ వేసింది. పలుమార్లు ఈ షూటింగ్ కి అంతరాయం ఏర్పడగా వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. లెజెండరీ రైడర్స్ పై డాక్యుమెంటరీ తీయనుంది నెట్ఫ్లిక్స్ సంస్థ. లెజెండరీ రైటర్స్ పై డాక్యుమెంటరీ తీనుంది నెట్ఫ్లిక్స్. ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ పొజిషన్ లో ఉంది నెట్ఫ్లిక్స్. డిఫరెంట్ ఓరియంటెడ్ కంటెంట్లను ప్రేక్షకులకు అందిస్తూ వస్తుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ తీయడానికి ప్లాన్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. షోలే, దేవార్ లాంటి సినిమాలకు కథలు అందించిన లెజెండరీ రైటర్స్ సలీం జావేద్ పై ఒక స్పెషల్ డాక్యుమెంటరీని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తుంది నెట్ఫ్లిక్స్. జావేద్ అక్తర్ కుమారుడు ఫర్హాన్ అక్తర్ ఈ డాక్యుమెంటరీని నిర్మించనున్నాడు. బీటౌన్ వర్గాల సమాచారం మేరకు కొత్త దర్శకుడు ఈ డాక్యుమెంటరీని తెరకి ఉన్నాడు. జావేద్ అక్తర్ తో పాటు సల్మాన్ ఖాన్ తండ్రి రైటర్ సలీం ఖాన్ పై కూడా ఓ డాక్యుమెంటరీ రానుంది. వ్యాక్సిన్ వేయించుకుని కరోనాని తరిమేద్దాం అంటున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడవలసిన అవసరం లేదు అంటుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఉదాహరణకు బైక్ మీద వెళ్లే వారు ప్రమాదాన్ని ఊహించలేరు, కానీ వారు హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా అంతే. టీకా తీసుకున్నంత మాత్రాన కరోనా రాదని కాదు, కానీ కరోనా తీవ్రతను చాలా వరకు తగ్గిస్తుంది, ప్రాణాలకు హాని ఉండదు అని సూచించారు వరలక్ష్మి. ఇంకా చెప్తూ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడొద్దు, అందరికీ ఈ పరిస్థితి రాదు, ఒకవేళ వచ్చినా అది నార్మలే. ఇంకో విషయం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎవరూ ఇప్పటి వరకు చనిపోలేదు. శరీరంలో మరేదైనా సమస్య ఉంటే దాని కారణంగా మరణించారు. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే సంబంధిత వైద్యుల సలహాలు తీసుకుని టీకా వేయించుకోవాలి. అందరం వ్యాక్సిన్ వేయించుకుందాం, కరోనాని తరిమేద్దాం అని సందేశం ఇచ్చారు వరలక్ష్మి శరత్ కుమార్. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? ఇంకేముంది, కరోనా భయంతో ఇంట్లోనే ఉన్నాము. ఏ, రేపు మీ ఏరియాలో వ్యాక్సిన్ వేస్తున్నావు కదా, మర్చిపోకుండా వేసుకో. అయ్యో, నేను వేసుకోను. ఎందుకు, ఏం భయం? వ్యాక్సిన్ వేసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా చాలా మందికి కరోనా వస్తుంది. సరే, లాస్ట్ టైం నీకు బైక్ యాక్సిడెంట్ జరిగింది కదా, ఎలా బతుకున్నావు నువ్వు? లక్కీగా నేను హెల్మెట్ వేసుకున్నాను, దానివల్ల నేను బతుకను. అలాంటిదే వ్యాక్సిన్ కూడా. బైక్ లో వెళ్లే వారికి హెల్మెట్ వేసుకుంటే యాక్సిడెంట్ ని ఆపలేము, బట్ నీ ప్రాణం కాపాడచ్చు. వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళకి కరోనా నుంచి 100% కాపాడలేము, బట్ నీ ప్రాణం కాపాడచ్చు. నీకు ఇంకొక విషయం తెలుసా,
వ్యాక్సిన్ వేసుకున్న అందరికి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. అలా వచ్చినా కూడా అన్ని వ్యాక్సిన్ లాగా అది కూడా నార్మలే. బై ది వే వ్యాక్సిన్ వేసుకున్న ఎవరు కూడా ఇంతవరకు చనిపోలేదు. బాడీలో వాళ్ళకి వేరే ప్రాబ్లం వలన చనిపోయారు. నీకు బాడీలో వేరే ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ని అడిగి వ్యాక్సిన్ వేసుకో. నువ్వు చెప్పేది కరెక్టే, నేను రేపు వెళ్తాను. నేను నా ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకున్నాను, మీరు వేసుకున్నారా? టేక్ ది వ్యాక్సిన్, బీట్ కరోనా. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ్య నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది డిసెంబర్లో చైతన్య జనలగడ్డను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ప్రస్తుతం లాక్డౌన్ వలన ఇంటికి పరిమితమైన నిహారిక సోషల్ మీడియాలో డిఫరెంట్ పోస్టులు పెడుతూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ మధ్య ఆపిల్ ఫ్రై అంటూ కొత్త రకమైన పదార్థాన్ని వండారు నిహారిక. ఆ వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే కొత్త గెటప్ లోకి మారి ఆ పిక్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది తెగ వైరల్ అయింది. ఇక తాజాగా తన బర్త్ సందర్భంగా భర్త ఇచ్చిన బజ్ అనే పెట్ కి సంబంధించిన విషయాన్ని ఒకటి షేర్ చేసింది. మాకు ఏం తోచినప్పుడు చేతిలో చేయి వేసుకుని పడుకుంటామని చెప్పిన నిహారిక నా బేబీ బాయ్ పెద్దదవుతున్నాడంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. నిహారిక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య గారికి ఘన నివాళి జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. బాలు గారికి నాకున్న అనుబంధం చెప్పాలంటే 80వ దశకం నుంచి ఎర్లీ 80స్ నుంచి కూడా ఉంది. అది కుటుంబ పరంగాను అలాగే సినిమా పరంగా కూడా మేము అత్యంత దగ్గరగా ఉండేవాళ్ళం. బాలు గారి గురించి నేను చెప్పాల్సి వస్తే ఆయనకి నాకు దగ్గర ఒక చిన్న సంఘటన గుర్తుకొస్తుంది. బాలు గారు అని ఇప్పుడు అంటున్నట్లుగా నేను ఒక సందర్భంలో చాలా కాలం తర్వాత కలిసిన తర్వాత నేను ఆయన్ని ఏమండి బాలు గారు అంటుంటే ఆయన ఒక్కసారి అలాగ చూస్తూ ఏమయ్యా ఏమైంది నీకు, చక్కగా అన్నయ్య నువ్వు అంటూ చనువుగా పిలిచేవాడు, ఎంత ఆత్మీయంగా ఉండేది, ఇలా గారు అని మర్యాద ఇచ్చి ఎందుకయ్యా దూరం చేస్తావు అని అన్నారు. అంటే పక్కపక్క వీధులు ఉండటం మూలంగా మీరు ఇచ్చే ఆప్యాయత చనువుని ఆస్వాదించే ఆ ప్రక్రియలో నాకేంటో అన్నయ్యలా అనిపించి చనువుగా నువ్వు నువ్వు అనేవాడిని. కానీ ఆ తర్వాత నాకు మీ గొప్పతనము మీ ఔన్నత్యము అది తెలిసిన తర్వాత మీలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని నేను నువ్వు అన్నయ్య అని చనువుగా పిలవడానికి ఎక్కడ కొంచెం సంకోచం ఏర్పడింది, అందుకుని నేను పిలవలేకపోతున్నాను అంటాను. అలా పిలిచి దూరం చేయకయ్యా అని అన్నాడు ఆయన. నేను ఇప్పుడు అంటున్నాను అలా దూరం చేయొద్దని, మరి ఎందుకన్నయ్య నువ్వు మాకు దూరం అయిపోయావు. చాలా ఆనందకరమైన విషయం. ఒక విషయంగా ఆలోచిస్తే ఒక విధంగా ఆలోచిస్తే చాలా విషాదకరమైన విషయం. అయితే ఈ సందర్భంలో అందరూ నవ్వుతూ చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి నాలుగు మాటలు మంచి మాటలే చెప్పుకుందాం అని అనిపిస్తోంది. వాడు కారణ జన్ముడు, ఆబాల గోపాలం మెచ్చుకున్నటువంటి అమర గాయకుడు. మళ్ళీ నేను సినిమా తీస్తే ఒకవేళ ఎవరు పాడతారా ఈ పాటలన్నీ అనిపించేటటువంటి లోటును క్రియేట్ చేసినటువంటి ఓ మహావ్యక్తి. నాన్నగారు ఉన్నప్పుడు జరుగుంటే ఎంతో ఆనందంగా ఉండేది, ఎంతో ఒక పండుగలాగా జరుగుండేది. మిమ్మల్ని అందరినీ కలిసి టైం స్పెండ్ చేయడం అన్నది ఆయనకి చాలా ఆనందకరంగా ఉండేది. బట్ అయినా సరే మీరందరూ ఇలా కలిసి నాన్నగారికి ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో నాకు పరిచయం ఎక్కువ లేదు, తెలుగు పరిశ్రమతో నాకు పెద్దగా పరిచయం లేదు. చిరంజీవి గారు ఎంత ఆత్మీయులైనా నాన్నగారికి ఇంట్లో నాకంతగా చనువు లేదు. వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సర్వదారుణగ్రస్తుండి. కన్ను తెరిచి చూసేలోగా మిన్నలలో నిలిచావు, మిన్నలలో నిలిచావు. జనరల్గా పాటకు ప్రాణం పల్లవి అంటారు. నా దృష్టిలో బాలు గాత్రమే పాటకి పల్లవికి ప్రాణం. ఎందుకంటే అల్లరిగా ఉండే ఆరేసుకోబోయి పారేసుకున్నానని పాడాలన్నా భక్తితో అదివో అల్లదివో శ్రీహరివాసం అని పాడాలన్నా అది బాలు
ఒక్కడికే సాధ్యం. అలాంటి బాలు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం. మా ఇద్దరిది 50 ఏళ్ల అనుబంధం. ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు నాకు తెలిసింది ఎప్పుడంటే నేను హీరో కృష్ణ గారు ఫ్యాన్. ఆయన పాటలు పాడేవాడు, ఆయన పాటలతోటే ఆయన బాగా వృద్ధిలోకి వచ్చారు. ఆయన ఒక్కరే కృష్ణ గారు ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ మా హీరో గారికి ఆయన పాటలు పాడుతున్నాడు కాబట్టి మేము కూడా ఆయన బాగా అభిమానులు అయ్యాం. అలా తర్వాత జరిగిన కొద్దీ ఆయన సంగీతంలో నుంచి ఆయన పాటలు పాడే విధానం చూసి ఇంకా 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 అభిమానులు అయ్యాం. ఎస్పెషలీ ఆయన ఏ హీరో పాడితే ఆ హీరో మాట్లాడేటప్పుడు ఆయన స్టైల్లో కొన్ని కొన్ని పదాలు పలికేవారు పాటల్లో. చాలా గొప్ప వ్యక్తి. అసలు ఆయన్ని గురించి మాటలు సరిపోవు, పాటలు అంతకంటే సరిపోవు. ఒక ఏదైనా ఒక ప్రోగ్రాం చేశాడంటే అసలు ఎంత నిండుగా ఉంటుంది ఆ ప్రోగ్రాం. వాళ్ళందరినీ ఉత్సాహపరిచి ఎంకరేజ్ చేసి అసలు నిండుగా అనిపిస్తుంది అసలు ఆ ప్రోగ్రాం అంతా. అసలు నిజంగా అసలు ఆయన లేకపోవడం కొన్ని ప్రోగ్రామ్స్ ఈ రోజున అట్లా అనిపిస్తున్నాయి. బాలుగారంటే పాట, బాలుగారంటే వినయం, బాలుగారంటే విజయం. అంత ఒక గొప్ప వ్యక్తి మనవాడవటం, మన తెలుగువాడవటం, మన తెలుగు వారి ఆస్తి. ఆయన గ్రేట్ లెజెండ్. అంతే, నాకు మాటలు రావట్లేదు భయ్య. గ్రేట్, ఆయనతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పరిశ్రమకు వచ్చి మొట్టమొదట ఫుల్ పిక్చర్ నా పిక్చర్కే పాడారు. అది నేనంటే నేనే సూపర్ హిట్ అయింది ఆ పిక్చర్. అక్కడి నుంచి నేను యాక్ట్ చేసిన సినిమాలన్నీ సుబ్రహ్మణ్యం గారే పాడారు. అన్ని సంవత్సరాల అనుబంధం మాది, 50 సంవత్సరాల అనుబంధం. ఆయన 16 భాషల్లో 4,000 పాటలు పాడి వరల్డ్ రికార్డు సృష్టించిన కళాకారుడు. బాలు గారు పాట వినకుండా రోజు కూడా గడవదు. తెలుగు సినీ ప్రేక్షకులకే కాదు, భారతదేశంలో ఎన్నో భాషల్లో ఆయన పాట వినకుండా ఒకరోజు గడవదేమో. నాకు నా సినిమాల్లో ఆయనతో పాట పాడించుకునే అవకాశం, అదృష్టం దొరకలేదు. కానీ బట్ పలు సందర్భాల్లో ఆయనతో హ్యాడ్ బ్యూటిఫుల్ మూమెంట్స్, నాకు ఆయనతో ముచ్చటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు నేను ఆయనతో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా అతడు సినిమాకి నాజర్ క్యారెక్టర్కి ఆయనతో డబ్బింగ్ చెప్పించాను. ఆయన యాక్చువల్గా కమల్ హాసన్ తప్ప ఆ టైంలో ఇంక చెప్పడం మానేశారు. ఆయన స్థాయి కాదు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ నేను అడిగానని నా సినిమాలంటే ఇష్టంతో ఆయన వచ్చి నా కోసం కుదన పని ల్యాబ్లోనే ఆయన చెప్తానంటే నేను మద్రాసులో ఆయనతో చెప్పించాను. సో ఆ గడిపిన మొత్తం సినిమా అంతా దాదాపు రన్నింగ్ లెంగ్త్లో చెప్పేశారు ఆయన. పెద్ద విశేషం నేను చెప్పడం అనేది. సో ఒక 2.5 hours ఆయనతో గడిపాను నేను. ఎన్నో సంవత్సరాలు మా ఫాదర్ తెలుసు సార్ మీ అందరికి, అల్లి ప్రసాద్ గారు. He has also liked him so much. And every day we used to pass his house, we used to remember him. And unimaginable position he had in the industry as a gentleman to the court. Ekkada evedo inni samsaralaina kuda ekkada complaint ga edo aina idi ga ledhu. లాస్ట్ ఇయర్ కరెక్ట్ జూన్ 4th నాడు వారు నాకు వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. అది కూడా ఏంటంటే మార్నింగ్ వారికి విషెస్ చెప్తే ఈవినింగ్ కల్లా ఆయన ఆయన సంస్కారం చూడండి, ఈవినింగ్ కల్లా వారు సింహా గారు అని సంబోధిస్తూ క్షమించాలి, ఆలస్యం అయింది మీకు విషెస్ చెప్పడంలో, ఇలాగే చిరంతరం పాడుతూ అందరినీ ఆనందపరుస్తూ ఉండాలని ఆయన దీవించారు. అది నాకు ఒక మంచి మెమరీ. అలాగే ఒక షోలో కూడా ఆయనతో స్టేజ్ పంచుకోవడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో మేము కూడా అందరం భాగస్వాములం అయ్యి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఉండి బాలసుబ్రహ్మణ్యం అంటే పాటలకి పాటలు నేర్పిన మనిషి. ఆ బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్పవాడంటే ప్రపంచం అంతా, అంటే అదే దేశం అంతా అతని పాటలు విని ఆనందించి తృప్తి పొంది
రిలాక్స్ అయ్యి ఎంతో అనుభవించారు. అలాంటి బాలసుబ్రహ్మణ్యం ఇక లేడు అనడానికి లేదు, ఎప్పుడు అందరిలోనే మనలోనే ఉంటాడు. గాన గంధర్వుడు అనేది సరైన పదం. నాకు ఆయనకి మ్యూజిరేటర్ చక్రవర్తి గారికి నేను పెట్టలా ఉండేవాడిని, అక్కడ పరిచయం అండి. చాలాసార్లు చూశాను కానీ ఆ మహానుభావుడితో ఇప్పుడు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకు రాలేదు. బట్ నా అదృష్టంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నా ఇగ్నోర్ సినిమాలో ఒక పాట పాడారు, చిన్ననాటి చిలికాడే చులపెత్త లాంటి మనగాడే అని. ఆ పాట ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పాడుతున్నాయి, అది అంత ఇదే కాదేమో. మణిశరం గారు పట్టుబట్టి పాడించారు, ఆయన పాడిన విధానానికి అంటే ఏ పాట అయినా సరే ఆయన పాడతారు, అది వేరే విషయం. నా జన్మలో బాలుగారితో కూడా నేను వర్క్ చేశాను అనేది జన్మ జన్మలకి నా కంటలో ప్రాణం ఉండగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే విషయం ఉంది. అది ఎక్కడున్న ఈ ఆంధ్రుల తెలుగు వారి గుండె చెప్పారు, వింటూనే ఉంటారు, మన మధ్యనే ఉంటారు. భౌతికంగా మనిషి పోయి ఉండొచ్చు, కొన్ని పాటలు మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు, 90% పాటలు గాలిలో ఉన్నాయి బాలు గారి. ఆ గాలే మనం పిలుస్తున్నాం, మన మధ్యలోకి వెళుతుంది. అంటే బాలు గారిని మనం ఎప్పుడూ కూడా మనం మర్చిపోలేము, మర్చిపోం కూడానండి. అటువంటి వ్యక్తి ప్లేబ్యాక్ సింగర్ గా ఆయన అందుకోని మెట్టు లేదు, అదిలో ఇంత శిఖరం లేదు, ఆయనకి సాధించలేని ఇవి లేవు. కానీ అంతకంటే ఎక్కువగా గంగా ప్రవాహం లాంటి, అజరామరమైన గంగా ప్రవాహం లాంటి పాడుతా తీగానే ప్రోగ్రామ్కి గంగోత్ర లాంటి వాడు, ఎంతో మంది సింగర్స్ ని నిరంతరం తయారు చేసే పరిశ్రమకి ఆయన అధినేతగా తయారయ్యాడు. ఇవాళ ఎంతో మంది గొప్ప సింగర్స్ ని, ఎంతో మంది యంగ్ సింగర్స్ ని, టాలెంట్స్ ని మనం ఇవాళ వాళ్ళ యొక్క టాలెంట్ ని మనం అనుభూతి పొందగలుగుతున్నాం అంటే ఆయనే పునాది. అంటే బాలుకి నాకు ఒక ఊరు నుంచి వచ్చాం, రెండోది బేసిక్ గా ఆయన ఒకే ఆర్గనైజేషన్ నుంచి లీడ్ అయ్యాడు, నేను అదే ఆర్గనైజేషన్ నుంచి లీడ్ అయ్యా. కాళిదాస్ కళా నికేతన్ అని ఉండేది మాకు నెల్లూరులో, గూడూరు మెయిన్. అది ఫ్యామిలీ అటాచ్మెంట్ బాగా ఎక్కువ. తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండేటప్పుడు ఈ అనుబంధం మా విటల వల్ల బాలు గారికి నాకు బాగా పెరిగింది. అన్నయ్యతో నా ప్రయాణం చాలా సుదీర్ఘమైంది. మా ఇంట్లో అందరిలోకి ఎక్కువగా ఆయనతో స్పెండ్ చేసింది నేనే. కచేరీలు కానీ, రికార్డింగ్స్ కానీ, ఓవర్సీస్ ప్రోగ్రామ్స్, ట్రావెల్ అన్ని. అసలు తను లేడు అంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. తను ఉన్నాడు, మనతోటే ఉంటాడు, తను నడిపిస్తాడు అనే నమ్మకం నాకు చాలా చాలా ఎక్కువగా ఉంది. సుధాకర్ గారు మాట్లాడారు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అనేది ఎప్పుడు ఆయన కోరుకుంటూ ఉండేవారు అన్నమాట. అండ్ దట్ హీస్ టు ఫాలో, ఇంట్లోనే కాదు, ఐ వాస్ టోల్డ్ రికార్డింగ్స్ లో కానీ షూటింగ్ సెట్స్ లో కానీ ఎప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ పాటిస్తూ ఉండేవారు. తెలుసో తెలియకుండానో వారితో ప్రయాణం చేస్తూ నాకు కూడా అది బాగా అలవాటైపోయింది, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి అని. బాలు గారు మేము చదివినప్పుడు బాలు గారి పాటలు అంటే నాకంటే చాలా పెద్దడేం కాదు, కొంచెం 2-3 ఏళ్ళు పెద్దాడు. అయితే మేము కాలేజీలో ఉన్నప్పుడు ఆయన పాటలు చాలా ఫ్లాట్ అయిపోయి ఉన్నాం అనుకోకుండా, నేను 76లో చిన్ననాటి కళ్ళని ఒక సినిమా చూసాం. ఫస్ట్ టైం ఆయన మా ఆఫీస్లో చూసాం, చలపతిరావు గారి మ్యూజిక్. ఆయన సుశీల గారు రిహార్సల్స్ కోసం వచ్చారు. చలపతిరావు గారు ఆర్మీని పెట్టుకున్న మొత్తం వీళ్ళు వచ్చి కూర్చుని రిహార్సల్ చేసేవారు. ఆ రోజుల్లో సాంగ్స్ ఆఫీస్లో రిహార్సల్ చేసి నెక్స్ట్ వెళ్ళి థియేటర్లో పాడేవారు. సో ఆ సీజన్ అప్పట్లో అలా జరిగింది. అందరికీ బాలు గారి చేత పాడించుకోవాలనేది ఒక కల కింద ఉంటుంది. మన పదాలు బాలు గారి గళం నుంచి వస్తే అదొక అదృష్టం కింద భావిస్తూ ఉంటాం. అయితే నేను రాసిన మొట్టమొదటి చిత్రంలో మొట్టమొదటి పాట, మొట్టమొదటి గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు అవడం నా పూర్వజన్మ సుకృతం అండి. బాలు గారు చనిపోయినప్పుడు బాధపడని మనసు లేదండి, అలాగే చెమర్చని కన్ను లేదు. ఆయన లేని లోటు అసలు తీరంది. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే, బాలు గారు మన 2 రాష్ట్రాల్లో అసలు తెలవని వ్యక్తి అంటూ ఉండడు. కళ్ళు కనిపించని అందులకు కూడా వినిపిస్తాడు ఆయన, చెవులు వినిపించని చెవిటి వాళ్ళకు కూడా కనిపిస్తాడు ఆయన. బాలు ఆత్మకి శాంతి కలిగి ఆయన మళ్ళీ పుట్టాలి. ఒకతో ఎవరితో అన్నట్ట, సుశీల గొంతుగా రావాలంటే 2000 జన్మలు అవ్వాలని,
ఈయనెందుకు అంత తొందరపడి వెళ్ళిపోయాడో నాకు తెలియదు. ఎంతోమంది ఎన్ని విధాలుగా పొగుడుతూ చెప్పినా ఇవన్నీ వారికి చెందాలి, అందాలి. ఆయనకు ఆశీర్వాదాలు పై లోకంలో ఉంటే వాళ్ళందరూ ఇవ్వాలి. మనమంతా ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాం. ఎంత ఎదిగినా ఎలా వినయంగా ఉండాలి అంటే అది ఈజీ కాదండి. వినయంగా ఉండటం ఎంతో పేషెన్స్ కావాలి. ఆయన చిన్నపిల్లల్లా చూస్తూ అందరితో చాలా ఎరా నాన్న అంటూ చాలా ఓపిక్గా ఉండటం, అది నిజంగా నేను చాలా చాలా ఇన్స్పైర్ పొందాను. నేను అది పాడత తీగాలో కలిసినప్పుడు ఆయనకు అదే చెప్పాను, సార్ ఇది నేర్చుకున్నాను సార్ మీతో చాలా ఓపిక్గా ఉండటం అని. అంటే ఆయన చాలా పెద్ద నవ్వాడు. అండ్ నా దృష్టిలో ఆయన కారణ జన్ముడు మన నందమూరి తారక రామారావు గారిలా, విశ్వనాథ్ గారిలా ఆయన ఒక కారణ జన్ముడు. అలాంటి వ్యక్తితో నేను కాసేపు కొన్ని కొన్ని సందర్భాల్లో గడిపిన నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంత గొప్ప మనిషి అని ప్రతి సంవత్సరం ఫోన్ చేసి చెప్పేవాడు. పత్రే మెసేజ్, అయ్యా చెప్పండి అని. ఇవాళ పొద్దున్న కూడా ఫోన్ చేశాను, ఆయన నాతో మాట్లాడారు. ఎలా ఉన్నారు ఏంటంటే అంతా బాగున్నావు అంటే అన్ని చెప్పారు. సుందరామూర్తి గారు కలిశారు, చక్రవర్తి గారు కలిశారు, ఇవన్నీ అన్ని విషయాలు చెప్పారు. ఫైనల్గా మరి ఎప్పుడు వస్తున్నారు ఏంటంటే దాదాపు 1 ఇయర్ అయిందండి మీరు వెళ్ళిపోయి. ఎప్పుడు వస్తున్నారంటే మహానుభావ మీకు 1 ఇయర్ అంటే మాకు ఇక్కడ ఒక రోజు, ఇంకా నేను వచ్చి ఒక రోజు కూడా పూర్తి అవ్వలేదు. కొంచెం ఇక్కడ నెమ్మదిగా పనులు చూసుకుని వస్తాను, మీరేం కంగారు పడకండి. లేదు లేదు సార్ మీరు రావాలి అని నేను అంటూ ఉండగా మా ఆవిడ నిద్రలేదు అంటే ఆరైంది లేవరా అని. అది కళ, ఇవాళ పొద్దున్న నాకు వచ్చిన కళ అది. బాలు గారు అంటే ఒక అనుభూతి అయింది. అంటే చిన్న వయసు నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా విన్నటువంటి ఒక గొంతు. చిన్నప్పుడు అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదివేటప్పుడు అలా రోడ్డు మీద వెళ్తూ రేడియోల్లోనూ విన్నటువంటి ఒక వాయిస్, అంటే ఆ గొంతుతోటి అనుబంధం అనేది ఇప్పటి వరకు అది జీవితంలో ఒక భాగం అయిపోయి కొనసాగుతున్నటువంటి ఒక విషయం. నాకు నేను 78 నుంచి దాదాపు 42 సంవత్సరాల పరిచయం కాదండి బంధుత్వం. చంద్రమోహన్ గారి మేనల్లుడైన ఎక్కువ తను కూడా ఆయన నా మేనల్లుడని అందరికి ఇంట్రడ్యూస్ చేసేవారు ఆయన. అట్లాగే శివాళ శ్రీదేవి మూవీస్ అనే బ్యానర్కి ఒక నిజంగానే కర్త కర్మ క్రియ ఆయనే అనుకోవాలండి. నా ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా అంకుల్ని, అంకుల్ మీరు చేయండి అంటే ఇందుకే అది కమర్షియల్ ఫిలిం చక్కగా మీరు కమర్షియల్గా మంచి ఏమైనా పెట్టుకోవంటే లేదు అంకుల్ మీరే చేయాలన్నాను. అది పెద్ద సక్సెస్ అవ్వటం అన్ని రకాల మ్యూజిక్ పరంగాను అన్ని సినిమా పరంగా కూడా అవటం. తర్వాత ఆదిత్య 369 అంటే ఇవాళకి కూడా అయ్యో మీరు ఆదిత్య 369 ప్రొడ్యూసరా అని నన్ను అంటుంటారు. దీనికి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రధానంగా కర్త కర్మ క్రియ అంకులే. బాలుగారు మీ ప్రెజెన్స్ ఇప్పుడు లేకపోయినా మీ వాయిస్ ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది. మీరు నాతో నటించిన 2 మంచి చిత్రాలు ప్రేమ పవిత్ర బంధం, ఐ విల్ ఆల్వేస్ చెరిష్ దోస్ ఫాండ్ మెమరీస్. అండ్ నా ఫిల్మ్ కెరియర్లో ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్కి మీ గోల్డెన్ వాయిస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ కీప్ లిస్నింగ్ టు సాంగ్స్ ఫ్రమ్ క్షణక్షణం, రాజా, పుబిల్ రాజా, చాంటి. థ్యాంక్ యూ సో మచ్. He will always miss you. He is owned by every music lover. He is owned by every musician. He is owned by every fan. So I have to start saying that. I should first tell you the truth. This is truth, Allah. This is a fact. 4th June 1946, when he was born, Goddess Saraswati came directly and blessed him. Goddess Saraswati came directly and blessed him and said, you sing, you spread music, you spread love and do whatever you can do by pleasing people with your music. So he started like that. Anati anand, anati asneha manand geetam, adnyapakalanni మధురాతి మధురం. బాలుగారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఈరోజు హనుమ జయంతి. ఆంజనేయుడికైనా భక్త లోకం లోపల కొంత కాంట్రవర్సీస్ ఉంటారేమో కానీ ఈయనకి సమస్త భారతావళిలో కాంట్రవర్సీ లేనే లేదు. అందరూ అందరి హృదయాల్లో
బాలు గారు ఉన్నారు. మేము 1972లో అస్టెండర్లో చేరానమ్మా. అప్పట్లో అస్టెండర్ట్ అంటే సాంగ్ ఫేర్ చేసి సింగర్స్ ఇవ్వాలన్నమాట. గణసాల గారైనా, సుశీల్ గారైనా, జానకారైనా, అన్న బాలు గారైనా సరే, జనరల్గా ఏమిటంటే గణసాల గారికి వాళ్ళకి దగ్గర కొంచెం దూరంగా నిలబడేవాళ్ళం అనమాట పేపర్ ఇవ్వడానికి. చిన్నపిల్లలు కదా భయపడేవాళ్ళం. బాలు గారు అయితే దగ్గర పిలిచేవాడు అనమాట. పిలిచి బుధమే చేసి పేపర్ తీసుకునేవాళ్ళు. అనుభూతి ఎలాగో ఉండేది. అజరామరుడికి వెలిగిన ఆయన మరో 5 దశాబ్దాలు ఇంకో 5 జనరేషన్లకి శాశ్వతంగా ఒక అమరజీవి అన్న, చిరంజీవి అన్న, అజరామరుడైన బాలు గారే. ఆయన పాటే, ఆయన మాటే, ఆయన ప్రేమే, ఆయన వ్యక్తిత్వం, ఆయన డెడికేషను, ఆయన డిసిప్లిను ఎన్నో తరాలకు ఆదర్శంగా ఉండిపోతుంది. అటువంటి వాటితో సమకాలీనంగా ఆయనతో పాటు ఒక 47 ఏళ్ల పాటు ట్రావెల్ చేశానన్న గర్వం, ఆనందం చెప్పుకోవడానికి అచ్చాలు మా జీవితాలకి అటువంటి మహానుభావులతో ట్రావెల్ చేశామని చెప్పుకోవడానికి. మనకి తెలుగు చిత్రసీమలో ఎంతమంది మహానుభావులు వచ్చారు ఒకళ్ళు ఇద్దరు చెప్పడం కష్టం. అటు నటుల్లో కానీ, ఇటు మ్యూజిరేట్స్లో కానీ, సింగర్స్లో కానీ, మ్యూజిషియన్స్లో కానీ 24 శాఖల్లో ఎంతోమంది మహానుభావులు వచ్చారు ఒకళ్ళు ఇద్దరు కాదు. కానీ ఇద్దరు మాత్రమే మనకి సూర్యచంద్రులాగా ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. వాళ్ళిద్దరే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, శ్రీపతి పండితారాజులు, బాలసుబ్రహ్మణ్యం గారు. వాళ్ళిద్దరూ నేను అనుకోవడం ఏంటంటే అది భగవంతుడి ద్వారా పుట్టబడ్డటువంటి మనుషులు వాళ్ళు. నేను ఇండస్ట్రీకి వెళ్ళక ముందే ఆయనకు పెద్ద ఫ్యాన్. నేను మా విలేజ్ లో ఉన్నప్పుడు ఆయన సినిమాలో పాడిన పాటలు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మేడ మీద చేరి ఆయన పాడిన పాటలు పెట్టుకొని డాన్సులు చేసి అంత ఇష్టంగా ఉండే అంత గ్రేటెస్ట్ సింగర్ బాలు గారు. బాలు గారు అంటే నాకు మహా ఇష్టం, నాకు ప్రాణం. మా బాలు గారు ఎప్పుడు మనందరి హృదయాల్లో ఉంటారు. ఒక గొప్ప మనిషి, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి. చెవుల్లో ఆయన పాటలు వింటుంటే ఎంత మధురంగా ఉంటుందో, ఆయన గురించి వింటూ ఉంటే అంతే మధురంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన యూట్యూబ్ వీడియోస్ కూడా అలా చూస్తూనే ఉన్నాం. ఇంకా ఆయనతో నా అనుబంధం చెప్పాలంటే దాదాపు నా సినిమాలు నేను డైరెక్టర్ అయిన దగ్గర నుంచి మొన్నటి రుద్రం దేవి వరకు నా లాటి నుండి అన్ని పాట సినిమాల్లోనూ పాడారండి. పాడే అదృష్టం నాకు కలిగింది చెప్పాలి. మనం అంటాం సకల కళా కోవిదుడు అని. నిజంగా దానికి మారుపేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనకి ఖచ్చితంగా భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలని మరోసారి ఒకసారి కళాకారుడిగా నేను కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. బాలు గారు అనేది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన సాంగులు మనం వింటూ పెరిగిన సందర్భాలు. అలాగే నేను చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పట్లో చిరంజీవి గారికి పాడిన సాంగ్స్ కానీ అట్లిక్ కానీ మేమంతా ఇంట్లోకి వచ్చిన డాన్సులు చేయడం కానీ నేను కూడా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అదృష్టం ఏంటంటే ఆయనతో అన్ని ఆల్మోస్ట్ నాకు తెలిసి 95% ఫిల్మ్స్ నాకు ఆయన సాంగ్స్ పాడడం జరిగింది. తాజ్మహల్ దగ్గర నుంచి తీసుకుంటే అలాగే పెళ్లి సందడిలో సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతమైన సాంగ్స్ నాకు పాడడం జరిగింది. అలాగే ఆయనతో నాకు చాలా మంచి రేప కూడా ఉంది. సో బాలు అందరికీ ఒక అంతర్జాతీయ కళాకారుడు. ఆయన ఆయన గానం అద్భుతం, కానీ ఆయన వ్యక్తిత్వం అంతకంటే అద్భుతం, అంతకంటే సుమధురం. చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో చాలా తక్కువ కాలం వేసరి కలిసి ప్రయాణం చేయాలని అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వారి కీర్తి, వారి గర్వం అజరామరంగా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఎంత మంది యువతి యువకుల్ని తెలుగు సినిమా పరిశ్రమకి, టీవీ పరిశ్రమకి, సంగీత ప్రపంచానికి పరిచయం చేసి తనకు తాను పోటీ తెచ్చుకుని వాళ్లతో పాటు సుమధురంగా పక్కన పాడతా నిలబడినటువంటి మహానుభావుడు. కాబట్టి అటువంటి మహానుభావుడు ఇవాళ లేడు అని మాత్రం మనం అనుకోవద్దండి. ఆయన ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. 75 సంవత్సరాలు కాదు, ఈ ఫ్యూచర్లో ఆయన 100వ సంవత్సరంలో కూడా ఇలాగే ఆయన జన్మదినం వచ్చిన రోజు చేసుకుంటూ వెళుతూ ఘంటసాల గారిని ఎలా అయితే మేము మర్చిపోలేమో అలా బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఈ తరగతి కూడా మర్చిపోలేదు. ఏ సందర్భంలో ఏ ఫ్రెండ్స్ తో ఎక్కడ ఏ టాపిక్ లో అయినా అది ఒక తెలియని ఎనర్జీని ఇస్తుంది. ఎప్పుడు నీరసం రాదు. ఆయన ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో ఇండస్ట్రీలో మనందరికి తెలుసు కదా. సో ఆయన పూనినట్టు మనకి ఎనర్జీ వస్తుంది ఆయన గురించి మాట్లాడేటప్పుడు. అండ్ నాకు ఐ హ్యాడ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ హిమ్ అండి. యాక్చువల్ గా తెలుగు సినిమా పరిశ్రమకి మా తరంలో మమ్మల్ని అంటే మాకు
నాకు 9th క్లాస్ వచ్చే వరకు మా ఇంట్లో టీవీ కూడా లేదు. సో మొట్టమొదట తెలుగు సినిమా పరిశ్రమకి రేడియో ద్వారా మమ్మల్ని కరెక్ట్ చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కళ్ళే. శంకరాభరణం అది ఎంత కష్టపడి సినిమా బయటకు వచ్చిందో ఏంటో అన్ని అందరికీ తెలుసు. ఈ మధ్యన శంకరాభరణం వచ్చి 40 ఇయర్స్ అయిందండి. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ తమిళ్లో డబ్ చేశారండి. ఎవరో ఒకసారి తమిళ్లో డబ్ చేస్తే మళ్ళీ ఆయన చేత పాడించారండి. అదే లెవెల్లో 30 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత మళ్ళీ పాడారండి ఆయన. ఇవాళ రోజున ఆయన 75వ పుట్టినరోజు అని అనకుండా ఆయన జయంతి రోజు అనాల్సి వస్తుంది. ఎందుకంటే స్వర్గస్థులైన వాళ్ళకి పుట్టినరోజుని జయంతి రోజు అని లేకపోతే చనిపోయిన రోజు అయితే వర్ధంతి రోజు అని అంటాం. అలాంటి వారి 75వ జయంతి మీటింగ్ లో పాల్గొనడం అనేది ఒక విధంగా చాలా బాధాకరం. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడికి వెళ్ళా మనలోనే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ టీవీ పెట్టినా ఏది పెట్టినా బాలు గారి పాటలు వినకుండా బాలు గారు కనపడకుండా ఎక్కడ ఉంటారు. I cannot forget him. He's legendary and he's godfather figure for me. అప్పటి నుండి నాకు ఎప్పుడు రికార్డింగ్ థియేటర్ వచ్చినప్పుడు బాలు గారిని చూడాలనిపిస్తూ ఉంటుంది. ఆ కారు దిగి వస్తున్నప్పుడు కూడా ఆయన చూడాలని నాకు ఎంతో కోరిక. అసలు ఎంత నిండుగా ఎంత ముద్దుగా ఉంటాడో బాలు గారు. ఆ కళ అసలు సరస్వతి కటాక్షం అంతే, అది అలాగుంటాడు అనమాట. ప్రతి రికార్డింగ్ వచ్చినప్పుడు నవ్వుకుంటూ హ్యాపీగా ఎప్పుడు ఆయన అంటే ఒక ఇరిటేషన్ కానీ ఒక కోపం కానీ ఎప్పుడు అసలు చూడలేదు. అసలు పాట మేము అసలు డేస్ టుగెదర్ కంపోజ్ చేసి దాన్ని అన్ని సెట్ చేసుకుని ఏంటి ఎలా పాడతారో బాలు గారు ఏంటి అనుకుంటే 15 మినిట్స్ నేర్చుకుంటాడు పాట. ఓన్లీ 15 మినిట్స్. ఆయన ఫాలోవర్స్ లో ఎన్నో వందల మంది ఫాలోవర్స్ లో వేల మంది ఫాలోవర్స్ లో నేను ఒకడిని. నాకు చిన్నప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ అయ్యి ఒక గొప్ప అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాయండి. పాటల రూపేణ మన జీవితంలో దైనందిన చర్యలో ప్రతి సిచ్యుయేషన్ కి సంబంధించి కొన్ని వందల వేల పాటలు ఆయన పాడి ఆయన అద్భుతమైనటువంటి సేవ చేసి ఆ ప్యాషన్ని ఆ సిన్సియారిటీని ఆయన పాటల రూపంలో మనకి ఇచ్చారు. యంగర్ జనరేషన్ దాన్ని ఫాలో అయితే డెఫినెట్ గా అందరం పైకి వస్తాం అనేది నా గాఢ నమ్మకం. ఆయన అంటే నా భావన ఏంటంటే సామాన్యంగా అసోసియేషన్స్ అనేది గౌరవించడానికి లేదు. అలాంటిది ప్రపంచం పెంచుకున్నటువంటి మహానుభావుడు, అంత గొప్ప కళాకారుడు, నన్ను గౌరవిస్తున్నది అని దాని గౌరవం పొందలేకపోతున్నాను అని పదవి తీసుకెళ్ళిపోయాడు అని బాధ అనలేదు. ఇంకా నన్ను ఆంచేస్తూనే ఉంది, అది మర్చిపోలేదు. అహంటే అందరితో అనుబంధం పాటు నాకు ఒక స్పెషల్ అదృష్టం ఏంటంటే మిథునం. మిథునం సినిమా నిజంగా అదొక ఇన్ని వేల పాటలు పాడేదే మొత్తం మటాక్ చేశాడు దిద్దుమార్గుడా అన్నాడు. అది నేను చేయలేదు సార్, మీరు చేసుకున్నారు. అంత ఆనందించి ఒక్క మాట అన్నాడు అతడు, హరణి ఎప్పటికైనా నీ జీవిత చరిత్ర రాస్తే మిథునానికి ముందు మిథునం తర్వాత. ఆ తర్వాత మనందరికి తెలుసు అయినా సరే వాడు ఆయన ఆత్మ హాయిగా మనల్ని అంటే ఆయన వెళ్ళిపోయినా కూడా నిరంతరం మనతోటి ఉన్నందుకు మనం అదృష్టవంతులంగా భావిస్తాం. సో మనం తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, మలయాళ సినిమా, హిందీ సినిమా అన్ని కలిసి భారతీయ సినిమాకి ఆయన అద్భుతమైన కాంట్రిబ్యూషను. 40 ఏళ్ళ సాంగ్స్ మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొక ప్లేబ్యాక్ సింగర్ ఆ రికార్డుని పగలగొట్టే సందర్భం రానే రాదు. ఎందుకంటే అన్ని వేల పాటలు ఇంకా ఆయనే, ఆయనకి ఆయనే సాటి. సో ఆయన్ని ఈ విధంగా స్మరించుకోవటం డెఫినెట్గా ఆయనకి భారత ప్రభుత్వం రానున్న రోజుల్లో భారత రత్న ఇవ్వాలని, దానికి తెలుగు చిత్ర పరిశ్రమ యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని కోసం డిమాండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నా ముందు జనరేషన్లో ఉన్న యాక్టర్స్ అందరూ చాలా అదృష్టవంతులని. ఎందుకంటే ఇంతకుముందు జనరేషన్ అందరినీ కూడా కొంచెం లార్జర్ దెన్ లైఫ్గా చూసేవాళ్ళు ప్రేక్షకులు. మమ్మల్ని అంత లార్జర్ దెన్ లైఫ్గా చూడట్లేదు. ఎందుకు చూడట్లేదంటే మా పాటలు మేము పాడలేదని తెలిసిపోతుంది.
మా ఫైట్లు మేము చేయలేదని తెలిసిపోతుంది. ఇంతకుముందు జనరేషన్ ఏంటంటే బాలుగారు ఏ హీరోకి తగ్గట్టుగా ఆ హీరో వాయిస్ మాడ్యులేషన్ మార్చి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా పాడేవారు. సో ప్రేక్షకులు కూడా ఆ హీరోలను చూస్తున్నప్పుడు వాళ్ళు పాడేశారేమో అని అనుకునేవాళ్ళు. బాలుగారు పాడారన్న సంగతి కూడా తెలిసేది కదా చాలా మందికి. చిరంజీవి గారు చాలా పాత సినిమాలు చూస్తుంటే బాలకృష్ణ గారు కానీ నాగార్జున గారు కానీ వెంకటేష్ కానీ ఇంతకు ముందు పాటలు కానీ అంత వాళ్ళే హీరోలే పాడేశారా అనంత అంత కన్విన్సింగ్ గా ఉండేది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంత ఓన్ గా ఓన్ చేసుకొని పాడేశారు. ఇప్పుడు మా జనరేషన్ లో చాలా బ్రహ్మాండమైన సింగర్స్ ఉన్నారు కానీ మేము పాడేవంటే నంబర్ ఎవరైనా సార్. ఆయన కాత్రంతో కొన్ని దశాబ్దాలు భాషాబాధం లేకుండా కోట్ల మంది గుండెల్లో స్వరాల ముగ్గు వేసిన గానకందరు. సో అలాంటి మనిషి గురించి మనం మాట్లాడాలంటే పాట అనే ఒక అనుబంధం చాలు, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ముఖ్యంగా మా జనరేషన్ మేమందరం ఆయన పాటలతోనే పెరిగాం. ఎన్నో పాటలు గుర్తు చేసుకుంటే లాలి పాటలు అని, ప్రేమ పాటల, పెళ్లి పాటల, విరహ గీతం, విషాద గీతం, ఎలాంటి మూడ్స్ లో ఉన్నా మన ఎమోషన్స్ ని ఆర్టర్ చేయగల ఒక సింగింగ్ మ్యూజిషియన్ అయినా మాంత్రికుడు అయినా. జనరల్ గా మనకి ఆయన మన మధ్య లేరు అనే ఫీలింగ్ బహుశా రెండు సందర్భాలనే తెలుస్తూ ఉంటారేమో అని అనుకుంటున్నాను నేను. ఒకటి ఆయన జయంతి, లేదా ఆయన వర్ధంతి. ఈ రెండు సందర్భాల్లోనే ఆయన మరియు బాలు గారు మన మధ్య లేరే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మిగతా టైం అంతా ఆయన మనతోనే ఉంటారు. టుడే వెన్ వి లిసన్ టు దోస్ సాంగ్స్, ఆ టైంలో మనం ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, వేర్ వి వర్, వాట్ వి వర్ అనే ఒక చిన్న నాస్టాల్జియా తేవాలి అంటే బాలు గారి పాటలు వింటేనే వచ్చే ఒక ఇది వచ్చేసింది ఈరోజు. అంటే దట్స్ వాట్ హిస్ సాంగ్స్ హావ్ డన్ టు అస్. He's actually frozen time for us, and I think the greatest thing about him was in Ali gar interview lo ne chusana anni Ali tho sarada galo. He said, I want to enjoy my life, I want to live my life to the fullest, and I think he was that man who lived his life to the fullest. And today he'll always be watching all over what is happening and how much we are missing him. And telugu part unnanta varaku definitely ga and matram eppadiki I think telugu Tamil, I think till whenever the music exists on this planet, I think Balu Garu will be, you know, there with us. And when I was like, see, we were not supposed to get into movies. My nan mamal eppudu cinema lo cheralani kada edo chadukkon bayatiki vellipondi industry pettukovali ani cheppevaru. And in my younger ages, illu office okke chotu undedi. All these great writers, musicians, they all used to keep coming and going. అప్పుడు ఎప్పుడు నాకు అనిపించలే, అంటే దట్స్ దీస్ ఆర్ సచ్ గ్రేట్ పీపుల్ అండ్ యూ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు దెమ్. బాలు గారు ఇస్ లైక్ దట్. అంటే ఆయన ఘంటసాల గారు పోయిన తర్వాత హూల్ ఫిల్ హిస్ గ్యాప్ యూస్ టు బి ద కాన్స్టెంట్ డిస్కషన్ మా ఇంట్లో, మా నాన్నకి, బాలు గారికి. మేము ఐ రిమెంబర్ 1975 ఆర్ సంథింగ్ మేము సెక్రటరీ అనే సినిమా తీస్తున్నాం. అప్పుడు నాగేశ్వరరావు గారికి రామకృష్ణ అని ఎవరో పాడేవారు. మా నాన్నకి ఎట్టో గట్టు బాలు తోటి పాడించాలి ఆ పాటలు. బాలు పాడకపోతే సాంగ్ ఇస్ అన్ఫినిష్డ్, ఇట్స్ నాట్ ఫినిష్డ్. దట్ మూవీ రిలీజ్, మై ఫాదర్ థింగ్స్ దట్ ద ఫిల్మ్ డిడ్ నాట్ రన్ వెల్ బికాస్ బాలు డిడ్ నాట్ సింగ్ ద సాంగ్స్ ఫర్ దట్ ఫిల్మ్. అంటే దే వర్ సో మచ్ ఇన్ లైకింగ్ ఫర్ ఈచ్ అదర్. ఏ పాట ఎవరైనా ఇంకా బెటర్ సింగర్ లెస్సర్ సింగర్ అని కాదు, బాలు పాడాలి, దట్స్ ఆల్. అండ్ హీ యూస్ టు కన్వే దట్ రెస్పెక్ట్ అండ్ హీ డిడ్ ఇట్. మంచి పండుగలు వచ్చిందని పాట పాడిందని ఆశీర్వదించారు బాలుగారు. అప్పటి నుండి నా జీవితంలో ఎన్నో మైలు రాళ్లు అనదగిన పాటలు ఎన్నో కూడా బాలుగారి ఆలోచించి ఆయన గాత్రం ద్వారా, గళం ద్వారా నన్ను ఎప్పటికప్పుడు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. చిన్న విషయం ఏంటంటే, నా ముందు పాట, నా మొదటి పాట, నా జీవితంలో మొదటి పాట ఆయనే పాడారు. అట్లాగే నా గురించి ఇప్పుడు రాబోతున్న ఒక పుస్తకంలో ముందు మాట కూడా బాలుగారే రాశారు. మొదటి పాట ఆయనే పాడారు, ముందు మాట కూడా ఆయనే రాశారు నా పుస్తకానికి సంబంధించి. కాబట్టి నా బ్రతుకు జీవితంలో, నా బ్రతుకులో, నా బ్రతుకు పాటలో, నా జీవన గణంలో ప్రతి అడుగులో కూడా బాలు గారు ఎప్పుడూ నన్ను వెనుక నుండి అనుగ్రహిస్తూనే ఉన్నారు, ఆశీర్వదిస్తూనే ఉన్నారు. లవ్ సాంగ్స్ పాడారు, ట్రాజడీ పాడారు, డివోషనల్ పాడారు, ఒకటి కాదు అన్ని సాంగ్స్. మన పక్కన కూర్చొని నైట్ మన పక్కన కూర్చొని మన చెవిలో జోకొడుతున్నట్టు, మన ఎమోషన్తో ట్రావెల్ చేస్తున్నట్టు ఆ ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫర్దర్ గా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేకపోయినా ఆయనతో నా ట్రావెల్ ఎప్పుడూ ఉంటుంది. తెలుగు పాట, హిందీ పాట, తమిళ పాట కాదు, పాట బతుకున్నంత కాలం బాలసుబ్రహ్మణ్యం గారు బతికే ఉంటారు. అసలు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, కొంతకాలం సల్మాన్ ఖాన్ వేరే సింగర్ పాడితే సల్మాన్ ఖాన్ నప్పలేదు, ఇతను చట్టబడ్డారా బాబు బాలు గారు పిలవండి అని చెప్పి మిగతా సినిమాలు పాడించే సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక పాటని ఆయన మరి క్లాసికల్ నేర్చుకోలేదు అంటాడు కానీ అన్నారు చాలా సందర్భాలు అన్నారు, నాకు తెలియదు పెద్దగా. కానీ ఒక శంకరాభరణం, ఒక సాగర సంగమం విన్న తర్వాత ఆయన కెరీర్లో ఈ రెండు కళ్ళు, అంటే కేవలం కారణజన్మలు అంటారు కదా,
ఈ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రెండు సినిమాల్లో పాడడానికే జన్మెత్తారేమో, ఈయన పర్పస్ ఈ రెండు సినిమాల్లో పాడడం ఏమో. నిజంగానే బాలు గారు స్టూడియోలో పాడుతున్నప్పుడు పాడుతున్నట్టు తీయాలి, షార్ట్ తీయాలి, అప్పుడు కెమెరామెన్ లేరు, సో నేను తీసాను. సో ఫస్ట్ టైం ఒక మూవీ కెమెరాలో చెన్నైలో ఆయన్ని షూట్ చేసింది నేనే. సో ఐ హ్యావ్ దట్ ప్రివిలేజ్. అండ్ తర్వాత ఫస్ట్ టైం ఆయన తమిళ సినిమాలో యాక్ట్ చేసింది నాతోనే, బాలచంద్ర గారి పిక్చర్ సింధు భైరవి. తర్వాత ఫుల్ కంప్లీట్ న్యూ కమర్ సుహాసిని తప్ప ఇంకెవరు, ఈవెన్ వన్ స్మాల్ జూనియర్ ఆర్టిస్ట్ ఆల్సో షుడ్ బి షుడ్ హావ్ నెవర్ యాక్టెడ్ ఇన్ ఫిల్మ్స్ అని అలా అనుకున్నారు బాలచంద్ర గారు, కే బాలచంద్ర గారు. సో అప్పుడు ఇంపార్టెంట్ డాక్టర్ క్యారెక్టర్ చేశారు బాలు గారు. చాలా గొప్ప విషయం. ఆ దశను దాటి మనిషిగా ఎదగటం ఇంకా గొప్ప విషయం. ఆ దశను కూడా దాటి మహర్షిగా వెళ్ళిపోవటం ఇంకా చాలా గొప్ప విషయం. ఈ మూడు నదుల్లోనూ మనిషి మనీషి మహర్షి ఈ మూడు పవిత్ర నదుల్లో కూడా స్నానం చేసిన వ్యక్తి బాలుగారు. బాలుగారు స్టూడియోకి వచ్చారంటే ఆ సినిమా సంబంధించిన పాటలన్నీ పాడించి పంపించే పరిస్థితి, ఎందుకంటే రోజుకు 10 పాటలు 15 పాటలు 20 పాటలు కూడా పాడేవారు. సో ఒక పాట రెడీ అవ్వకుండానే ఆయన్ని వెయిటింగ్ లో పెట్టి వెయిటర్ గారు విజయ గార్డెన్స్ లో పల్లవి రాస్తుంటే పల్లవి రాసి పరిగెత్తికెళ్ళి ఆయనకి ఇచ్చి మళ్ళీ వెయిటర్ గారి దగ్గరికి వెళ్ళి పరిగెత్తి మళ్ళీ చరణం రాసి చరణం తీసుకెళ్లి పరిగెత్తులు ఇచ్చి అట్లాంటి ఆయాసంతో పాటలు రాయించి పాడించిన సందర్భాలు బాగున్నాయి. కానీ నేను డైరెక్టర్ అయిన తర్వాత ఊరువాడ అక్కల్లారా అనే ఒక పాటని బాలుగారితో పాటించాలని మద్రాసుకు పంపించడం జరిగింది. కోదండపాన్ గారి థియేటర్ లో ఆ పాట సాహిత్యం చదివి ఆ పాట ట్యూన్ విని శంకర్ ఎక్కడ ఉన్నారో పట్టుకొని నేను మాట్లాడిన తర్వాతనే పాడతానన్నారట. ఎందుకంటే అప్పట్లో ఆ సిచ్యువేషన్ ఏంటంటే బాలుగారు కొన్ని పాటలు రిజెక్ట్ చేస్తారు పాడకుండా, ఎందుకంటే సాహిత్యం నచ్చలేదన్నో లేకుంటే కొన్ని పదాలు నచ్చకన్నో కరెక్షన్ కోసం అడుగుతున్నారు. అంతకుముందు ఏదైనా పాడారు కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చాలా పాటలు రిజెక్ట్ చేశారు. అప్పుడు పేజర్లు తప్ప ల్యాండ్ ఫోన్ తప్ప ఏమి లేవు ఎన్కౌంటర్ టైంలో. పద్మాలయ స్టూడియోకి ఫోన్ వచ్చింది కోదండపాన్ గారి థియేటర్ నుంచి, బాలుగారు నీతో మాట్లాడతారట, మాట్లాడిన తర్వాతనే పాట పాడతారట. నాకు అర్థం కాలేదు, సరే పరిగెత్తికెళ్ళి కోదండపాన్ గారి థియేటర్కి ఫోన్ చేశాం. బాలుగారు లైన్లోకి వచ్చి, శంకర్ నీ చేతి రాతే అందంగా ఉందనుకున్నాము కానీ ఈ సినిమా పాట ఇంకా అందంగా ఉంది, ఈ సినిమాని ఇంకా అందంగా అద్భుతంగా తీస్తున్న నమ్మకం ఉంది, గాడ్ బ్లెస్ యూ, చాలా కాలం తర్వాత నేను సంతృప్తిగా తృప్తిగా ఈ పాట పాడుతున్నాను అని చెప్పి జరిగింది. ప్రణి గారు చూసిన తర్వాత ఈ రెండు ఎన్కౌంటర్ సినిమా సంబంధించి షేర్ చేసుకోవాలని నేను ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రణి గారు. గారు ఎక్కడున్నా కూడా వారి దీవెనలు ఈ క్యారెక్టర్స్ అందరికి మీతో అందరికి కూడా ఉండాలని ఉంటాయని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు ఆయన పాటలు వింటునో ఆయన గురించి మాట్లాడుకుంటుందో మన జీవితంలో సగభాగం గడిచిపోద్ది. అంటే చాలా వరకు అంటే మార్నింగ్ లేస్తూ ఆయన పాటలు వింటున్నాం అంటే ఆయనతో ఎక్కువ కాలం అంటే మన బతుకు కూడా అంటే ఈ లెజెండ్స్ అందరూ అది గొప్ప విషయం ఏంటంటే మన జీవితకాలంలో చాలా కాలం బతికేస్తుంటారు. సో మన జీవితంలో మనకు మాత్రం మనం బతకడానికి మాత్రం కొంతకాలమే మిగులుతున్నారు. మన మిగతా కాలంతో కూడా వాళ్ళతోనే బతుకుతుంటాం, మనం మనతోనే కూర్చుని ఉంటారు, మనతోనే వింటూ ఉంటారు, మనతోనే మాట్లాడుతూ ఉంటారు అనిపిస్తుంటుంది. ఆయన వాయిస్ ఎప్పుడు ముఖ్యంగా ఏ దివిలో విరిసిన పారిజాతము ఆ సాంగ్ ఇప్పటికీ ఎప్పుడు నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఎప్పుడు అంటే రాకపోయినా సరే పాడేస్తూ ఉంటాను అన్నమాట. మనకి ఏ సంగీత జ్ఞానం లేకపోయినా సరే పాటను తెగట్రా చేస్తుంటాం ఆయన పాటలని. బేబీ భగవంతుడు చాలు కింద పాడేటప్పుడు మా దగ్గర రా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాము అనుకుంటున్నాను నేను. ఇదేవైనా ఇండస్ట్రీ పెద్దలు చాలా మంది లైవ్ లో చెప్పారు, దానికి చాలా ఆనందపడుతున్నాను. అండ్ అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన మా డైరెక్టర్ శంకర్ కి, సురేష్ కొండెట్టికి, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్తి పట్నాయక్ గారికి, ఇండస్ట్రీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంకా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే, బట్ హిజ్ ఏ లెజెండరీ, గ్రేట్ పర్సన్, గ్రేట్ సింగర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ ఫాదర్ అండ్ గ్రేట్ హస్బెండ్ అండ్ గ్రేట్ సన్. ఆయన ఉన్న ఈ కాలంలో, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండే కాలంలో మేము కూడా ఒక ఆర్టిస్ట్ గాను, ఒక డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను ఆయనతో కలిసి వర్క్ చేసే ఒక అవకాశం మనకు వచ్చిందని నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఇట్స్ ప్రివిలేజ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ విత్ హిమ్. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక,
ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. మైసూరులో ఆయన పేరిట ఉండే ఆ పీఠానికి తెలుగుదేశం, తమిళ దేశం, మలయాళ దేశం, హిందీ దేశం తగ్గులను రావాలి. మ్యూజిక్ లోని క్వాలిటీని ఎలా కాపాడుకోవడం అని పాటలు చేయాలి అని నా కోరిక. బాలుగారు లేక ఒక పెద్ద ఇన్స్పిరేషన్ లేక ఊరికే ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మీరందరూ కలిసి ఇలాంటి ఒక మీటింగ్ ఏర్పడించడం, టెక్నాలజీకి నమస్కారం, మీకు నమస్కారం, తెలుగు అంటే ఒక వెలుగు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక టీనేజర్ తో ఉన్నట్టుగానే ఉండేది ఆయనతో ఉన్న ప్రతి క్షణం కూడా చాలా కూల్ గా జోవియల్ గా ఉంటారు. ఆయన గురించి అందరికి తెలిసిందే. ఆయనతో కూర్చుని ఆయన పాటల గురించి మాట్లాడుతుంటే ఆయన మాత్రం వేరే వేరే పాటలు, రాజ్కుమార్, డాక్టర్ రాజ్కుమార్ గారి పాటల గురించి, వీటి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఆయన ఎన్సైక్లోపీడియా కదా ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. సో బాలు గారితో చాలా ఒక నెల రోజులు ఆల్మోస్ట్ మేము షూటింగ్ గురించి ఎవ్రీడే కలిసి ఉండేవాళ్ళం. అది నాకు ఎక్స్పీరియన్స్. మహానుభావుడిని చాలా మిస్ అవుతున్నాం. బాలు గారి గురించి ఆయన ఇన్ని సంవత్సరాలు ఎన్ని పాటలు పాడారో ఆయన గురించి మనం మాట్లాడాలంటే దానికంటే ఎక్కువ సంవత్సరాలు పడతాను అనుకుంటా. అంటే అన్ని గొప్ప అచీవ్మెంట్స్ బాలు గారు చేశారు. అంటే ఒకే మనిషి ఇన్ని సాధించడం సాధ్యమా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగర్ ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ పాడటం సాధ్యమా? ఒక పాటని ఇన్ని రకాలుగా పాడటం సాధ్యమా? ఇన్ని అంటే ఒక మెలడీ కావచ్చు, మాస్ సాంగ్ కావచ్చు, డివోషనల్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్ ఒకే మనిషి ఇన్ని సంవత్సరాలుగా నెంబర్ వన్ గా ఉంటూ, అంటే ఈవెన్ నౌ అండ్ నెవర్ ది కెన్ బి అనదర్ ఎస్పీబీ అండ్ నోబడి కెన్ బీట్ హిమ్. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ప్యాషన్ అండ్ యునో డెడికేషన్ దట్ హి పుట్ ఇన్ టు హిస్ వర్క్. ఆయన లోకాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు. మనం చెప్పేటటువంటి ఈనాటి జన్మదిన శుభాకాంక్షలు డైరెక్ట్గా స్వీకరించాలి లేకపోయి ఉండొచ్చు. కానీ ఈ లోకంలో, ఈ దేశంలో ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది తమ గుండెల్లోనే గుడి కట్టి ఆ గుడిలో బాలు గారిని ప్రతిష్ఠించుకున్నారు. ఆ అన్ని గుళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం చేస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 25 నంది అవార్డ్స్ వచ్చింది, 6 నేషనల్ అవార్డ్ వచ్చింది ఆయనకి, అండ్ ఆల్సో పద్మ విభూషణ్, అండ్ ఐ ఆల్సో హోప్ భారత రత్న ఆయనకి ఇవ్వాలి. అండ్ హిస్ ఫ్యాన్స్ క్లబ్ ఇప్పుడు కూడా ఏంటంటే చాలా ప్లేసెస్ లో అన్నదాన కార్యక్రమాలు ఇంకా చేస్తున్నారు. మ్యాన్ హూ లవ్డ్ మ్యూజిక్. ఎందుకు లవ్ చెప్తానంటే ఆయన కొడుకు కూతురు ఉన్నారు, కూతురుకి పల్లవి అని పేరు పెట్టారు, కొడుకు చరణం అని పేరు పెట్టారు. యూనో దట్ వాజ్ హిస్ వరల్డ్ అండ్ రియలీ విఆర్ గోయింగ్ టు మిస్ హిమ్. శ్రీపతి, పండితరాజులు, బాలసుబ్రహ్మణ్యం గారిని, వి ఆల్ మిస్ హిమ్. వాళ్ళు ఈరోజు లేదంటే అది నమ్మశక్యం కావటం లేదు. వాడు ఎప్పుడు నన్ను చంద్రరావు అని పిలిచేవాడు అప్యాయంగా. ఆ పిలుపు నేను ఎప్పుడు మర్చిపోలేను. భారతీయ సాంగీత చరిత్రలో బాలు అనే ఒక అద్భుతమైన వైబ్రేషన్ అది ప్రతి ఒక్కరి గుండెల్లోనూ తీరుస్తూనే ఉంది. ప్రతిరోజు ప్రతి గుడిలో, ప్రతి గుండెల్లో మోగే మనోధర్మరాగం అది, దాని పేరే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. మానవాళి ఉన్నంతకాలం కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మరణం అనేది ఉండదు ఆ దృష్టిలో. కాబట్టి ఆయన పాటలు ఎప్పుడు రోజు పాడుకుంటూనే ఉంటాము, వింటూనే ఉంటాం. కాబట్టి ఇది ఈ సందర్భంగా మళ్ళీ ఆయన ఒకసారి ఎప్పుడు ఎందుకో నాకు ఆయన ఎప్పుడు గుర్తు చేసుకున్న ఆనందంగా వస్తుంది, దుఃఖం రాదు. ఎందుకంటే నా మనసు ఇంకా ఆయన భౌతికంగా లేరన్న అనే ఒక విషయం తప్ప మానసికంగా ఎప్పుడు ఉంటారనే మేబీ నమ్మకం వల్ల అనుకుంటా నాకు ఎప్పుడు దుఃఖం కంటే ఆనందం కలుగుతుంటుంది. ఆయన పాటలు పదే పదే పాడుకునే అవకాశం, ఆయన పదే పదే వినే అవకాశం మనకు ఉండడం వల్ల. సో ఎనీవే మరొకసారి నేను బాలసుబ్రహ్మణ్యం గారికి ఘనంగా నివాళులు అర్పించడం అనంటే ఆయన జన్మదినాన్ని ఈ విధంగా పురస్కరించుకుని మనందరం ఇలా కలిసి ఇలాంటి ఒక అద్భుతమైన వేదికని ఒక ఏర్పాటు చేసి శంకర్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు. నువ్వు నాతో ఏమన్నావో, నేనేమిన్నానో అన్న పాట సూపర్ పాట.
ఆ పాట చాలాసారి నేను వింటూ బాలగారి జరిగిన తర్వాత 100 సార్లు పైగా విని ఉంటా. బట్ ఇంత ఈ ఏజ్ లో వెళ్ళడం అనేది ఇట్స్ రియలీ, ఈ కరోనా అంటే ఇప్పుడు ఆయన్నే గుర్తుకు వస్తారు, అలా విపరీతం ఆడింది. అండ్ ఆ కరోనాలో నేను కూడా వెళ్ళి ఉన్నాను. ఆయన పాటలు, ఇంకా ఆయన పాట గురించి ప్రపంచమే మాట్లాడుతోంది, ప్రపంచంలో ఐక్యమయ్యారు. ఇప్పటికీ నాకు ఏంటి, మీడియాలో బాలు గారిని ప్రత్యక్షంగా అన్ని ప్రసారం చేసి చూపిస్తున్నప్పుడు చాలా బాధేసింది. అట్ ద సేమ్ టైం అమ్మ ఆయన్ని, మేము నార్మల్ గా ఇంట్లో ఉన్నాము, బట్ ఆయన్ని ఎక్కడ ఉన్నా సరే మేము చూసే అంత దగ్గరగా అన్ని ప్రసారం చేశారు. ఆయన అంత గొప్ప సింగింగ్ వలన మనం అందరూ రియలైజ్ అవ్వండి హౌ గుడ్ అన్ యాక్టర్ హీ వాజ్ అని. ఆయన వన్ ఆఫ్ హిస్ ఫైనల్ ఫిల్మ్స్ మిథునంలో మీరు ఆయన పర్ఫార్మెన్స్ చూసే ఎక్స్ట్రాడినరీ. అండ్ సేమ్ థింగ్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ మూవీస్ లైక్ ప్రేమికుడు. హీస్ ఏబుల్ టు డాన్స్, బీ కామిక్, మన నవ్వించారు, ఏడిపించారు. ఐ థింక్ వీ నీడ్ టు గివ్ క్రెడిట్ టు ద ఫ్యాక్ట్ దట్ ద మ్యాన్ విత్ ద గోల్డెన్ వాయిస్ వాజ్ ఆల్సో superbly extraordinary in a beautiful acting career. When I came into the film industry, one of my earlier days, the first song that I recorded with him, it was from Kotta Bangaru Lokam, and Shastri sir wrote the lyrics for it. So I went to the studio. He had come from Chennai, so I went to the studio to record him, but he was at another studio. I went there and I was like shaking, I was like trembling. I was like, first song with SPB sir, how will I be able to record him? So he met me at the studio and he said, let's go to another record there. And he actually took me with him in his car. నేను ఎప్పుడు ఆయన కోతండి పని స్టూడియోలోనే ఉండేవాడిని. నా సినిమాలన్నీ అక్కడే ఎక్కువ డబ్బింగ్ చేశాను, రికార్డింగ్ చేశాను. ముఖ్యంగా ఏంటంటే భారతీయుడు కమల్ హాసన్ గారికి వాయిస్ డబ్బింగ్ అప్పుడు అండ్ బాలు గారి మధ్యలో చెప్పడం మానేశారు. నేను రిక్వెస్ట్ చేసి సినిమాకి ఎలాగైనా సరే మీరు చెప్పాలని రిక్వెస్ట్ చేసి తప్పకుండా చెప్తానని ఆయన కమల్ హాసన్ గారికి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ చెప్పి ఒకసారి రామానాయుడు గారు నన్ను కలిసి చెప్పారు, బాలు గారు చెప్పారు సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పారయ్యా అని ఆయన చెప్పారు. సినిమా మొత్తం డబ్బింగ్ అయిన తర్వాత ఈ సినిమా యాక్ట్ చేసిన కమల్ హాసన్ గారికి, ఈ సినిమా తీసిన మీకు పాదాభివందనం అన్నారు. నేను షాక్ అయ్యాను అన్నమాట, ఎందుకంటే అంత గొప్ప చిత్రం తీశారని చెప్పారు ఆయన. 1996 మైనా అనే చిత్రంలో ఆయన నటించారు. ఆ చిత్రానికి అది నేను రాసిన పాటలు రాసిన మొదటి సినిమా. సీతారామ శాస్త్రి గారు నేను రాశాం, 2 పాటలు రాశాం. అయితే ఆ 2 పాటలు బాలుగారు పాడలేదు, కీరవాణి గారు శ్రీలేఖ గారు పాడారు. అందుచేత బాలుగారు పాడే అవకాశం రాలేదు నాకు. ఆయన పాడుతా తీయగారికి పిలిచి ఇచ్చారు బాలుగారు. ప్రతిసారి కలిసిన ప్రతిసారి, బాబు నీకు ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఆ నలుగురు పాటకైనా అడిగారు సార్, ఒక్కటే అవార్డు శాశ్వతమైన అవార్డు, ఆ పాటను మీరు పాడడం అని చెప్పాడు. ఆయన పాట నేర్చుకునే పద్ధతి దగ్గర నుంచి, ఆయన పాడే విధానం దగ్గర నుంచి, ఆయన భాషకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, భాషకి మాత్రమే కాదు భావానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత. ఎంతో మంది కవులకు కలల గాయకుడు మన బాలసుబ్రహ్మణ్యం గారు, ఎంతో మంది సంగీత దర్శకులకు ఒక్క పాట బాలు సార్ పాడితే బా, ఒక్క పాట పాడితే బాగుండు అని అనను కలలుగా అంటారు సంగీత దర్శకులు. ఇంకా నాలాంటి గాయని మండలి గురించి చెప్పాల్సిన పనే లేదు. ఒక్క ఇంకొక పాట పాడితే బాగుండు, ఇంకొక పాట పాడితే బాగుండు, తనివి తీరదు. ఆయనతో మాట్లాడినా తనివి తీరదు, ఆయనతో ఎన్ని పాటలు పాడినా తనివి తీరదు, ఎన్ని పాటలు విన్నా తనివి తీరదు. మొత్తానికి బాలు గారు మెరుపులా మెరిశారు, అలా వెళ్ళిపోయావేంటి మావయ్య అని అడిగితే సమాధానం చెప్పడానికి ఎక్కడున్నారో మరి, నాకు సమాధానం ఎలా దొరుకుతుందో తెలియదు. కానీ కష్టాల్లో సుఖాల్లో అన్నీ సందర్భంలో మనం ఆయన పాటలు వింటాం. ఇట్స్ అన్ అన్బిలీవబుల్ వాయిస్, అన్మ్యాచబుల్ వాయిస్.
ఆయన లేకపోయినా ఆయన మెమరీస్ ఇస్ ఆల్వేస్ విత్ అస్. ఐ సిన్సియర్లీ విష్ ఎస్పీబి సార్, ఐ స్టిల్ ఫీల్ ఈ స్టిల్ అమిడ్స్ట్ అస్, అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఆయన గురించి ఒకే ఒక విషయం చెప్పాలంటే, ద కాంబినేషన్ బిట్వీన్ హిమ్ అండ్ ఇళయరాజా సార్, తమిళ్ కానీ తెలుగు కానీ పాటలు అంటే యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ ఆన్ అ లూప్, లూప్లో పెట్టుకుని వింటూ ఉండొచ్చు. అండ్ ఇట్స్ అ మెస్మరైజింగ్ వాయిస్. ఎప్పుడంటే మన మా ఎలక్షన్స్ అప్పుడు ఆయన స్వారింగ్ ఇన్ సెరమనీకి వచ్చారు, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఒక యాంథమ్ అని పాట రెడీ చేయించి అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ చేస్తే ఆయన పాడారు. అంటే అది ఆ జరిగినప్పుడు ఇలాగ జరుగుతుందని అనుకోలేదు, బట్ నౌ ఇట్స్ ఒక అంటే మనం మెజర్ చేయలేని ఒక వెల్త్ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఆయన పాడిన యాంథమ్. ఆ రోజు ఆ స్వారింగ్ ఇన్ సెరమనీలో చాలా బాగా అందరితో మాట్లాడి, అండ్ ఆ రోజు అన్నారనమాట, నేను చాలా సిగ్గుపడుతున్నాను, నాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ లేదని మెంబర్షిప్ తీసుకున్నారు ఆయన. అండ్ రాజశేఖర్ గారు ఇలాగ చాలా మంది మాట్లాడినట్టుగా ఆయన హీ సచ్ ఎ సింపుల్ పర్సన్. అండ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు చాలా మందిని కనెక్ట్ చేయలేకపోయాము, ఎంతో మంది మాట్లాడాలనుకుని వెయిట్ చేస్తూ ఉన్నారు, కొంతమందిని మేము కాంటాక్ట్ చేయలేకపోయాము, బట్ ఏది ఏమైనా ఈ రోజు మాట్లాడిన వాళ్ళందరి గొంతుగా వాళ్ళ గొంతుగా అనుకుని మేము రీచ్ చేయలే రీచ్ కాలేకపోయిన వాళ్ళు దయచేసి మమ్మల్ని ఏం అనుకోవద్దు. కొంతమంది మాట్లాడాలనుకున్న వాళ్ళకి కూడా టైం సమయం చాలా లేక కొంతమందిని మాట్లాడించలేకపోయాము, సో దయచేసి అందరు అర్థం చేసుకుంటారని. ఈరోజు నిజంగా మార్నింగ్ 10:00 నుంచి నైట్ 10:00 వరకు మాట్లాడుతూనే ఉన్నాం, ఇంకా ఇలాగ ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలైనా ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటాం, అంత ఉంటుంది ఆయన గురించి మాట్లాడుకోవడానికి. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు ఎవ్రీబడి, వి మిస్ యూ సార్. ఆయన ఒక అందరికీ కూడా అంటే నాకే కాదు ఎవరికైనా కూడా ఆయన ఒక ఛానల్ అండి, ఒక కనెక్టింగ్ ఛానల్. బికాస్ యు మే నాట్ బి ఎ మ్యూజిషియన్, యు మే నాట్ బి ఎ సింగర్, యు మే నాట్ బి ఎనీ వన్ రిలేటెడ్ టు మ్యూజిక్, బట్ ఆయన స్టిల్ హీస్ ఎ కనెక్షన్. బికాస్ వరల్డ్ ఇండియన్ మ్యూజిక్ తెలిసిన వాళ్ళు అంత బాలు సార్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో అంత గొప్ప వ్యక్తి మన తెలుగులో అంత గొప్ప వ్యక్తి ఉన్నందుకు అండ్ మన కొత్త గొప్ప ఆయన పరిచయం ఉన్నందుకు చాలా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ టు ఆల్ ఆఫ్ అస్. ప్రభు తాను కాగా పొంగిలే గోదావరి ఊగిందిలే చేలువరి భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి వెదలు తీర్చు మా దేవేరి తేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి. ఆయనకి ఈ సందర్భంగా నమస్తమాంజలి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనం. అందరూ చెప్పినట్టుగా ఇట్స్ ఇంపాసిబుల్ టు రీప్లేస్ బాలుగారు అండ్ హిస్ వాయిస్, ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యూనో పుట్టింగ్ దిస్ టుగెదర్ ఇన్ మెమరీ ఆఫ్ సచ్ అన్ ఆసమ్ అమేజింగ్ మ్యాన్. నాకు పర్సనల్గా ఐ హ్యావ్ అ వెరీ క్లోజ్ అసోసియేషన్ విత్ బాలుగారు, ఎందుకంటే నా ఫస్ట్ సినిమాకి ఫస్ట్ సాంగ్ పాడింది అతనే. ఆయన పాడిన పాట నాలో ఉన్న ప్రేమ అనేది ఫర్ వెంకీష్ ఫిల్మ్, ఇట్స్ వాజ్ మై వెరీ ఫస్ట్ కాంపోజిషన్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఎందుకో ఐ ఫెల్ట్ దట్ హీ షుడ్ సింగ్ దట్ సాంగ్ అండ్ హీ గ్రేషియస్లీ అగ్రీడ్. అప్పుడు ఐ వాజ్ జస్ట్ బిగినింగ్ మై కెరియర్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన నాలో ఉన్న ప్రేమ అనే పాట పాడి ఆ పాటకి హీ జస్ట్ గేవ్ న్యూ మీనింగ్ ఎనీ ట్యూన్. అదే ఆయన ఉన్న గొప్పతనం, ఒక ఆర్డినరీ ట్యూన్ ని నో మ్యాటర్ హూ ద కంపోజర్ ఇస్ హీ టేక్స్ దట్ ట్యూన్ అండ్ క్రియేట్స్ మ్యాజిక్ అవుట్ ఆఫ్ ఇట్. అదే అతనిలో గొప్పతనం అండ్ ఐ రియలీ మిస్ హిమ్. ఆయనని ఎవరు మర్చిపోగలగటం అనేది జరగదు. ఆయనతో స్టార్ట్ అయ్యి ఉదయం మా రాత్రి ఆయనతోనే ఎండ్ అయ్యి మళ్ళా రెండు కూడా రొటేషన్, అంటే అటు పగలు రాత్రి, కొన్ని చోట్ల సూర్యుడు రాకపోవచ్చు, కొన్ని చోట్ల చంద్రుడు రాకపోవచ్చు, బాలు గారి పాట లేకపోవడం జరగదు. అలాంటి బాలు గారిది ఇవాళ మార్నింగ్ 10 నుంచి చేసుకుంటే ఇది
టెన్ నుంచి చూసుకుంటా ఒక 12 hours దాటేసి ఇంకా 24 hours కూడా దాటేసి వెళ్ళిపోయే స్థాయిలో అంతమంది అంత కోట్లాది మంది అభిమానులు అంత కోట్లాది మంది దగ్గర సజీవంగా బతుకున్న బాలు గారు ఎప్పటికీ బతికే ఉంటారు. ఆయన డెఫినెట్ గా ఎప్పటికీ కూడా ఇవాళ ఆయన ఇవాళ జరిగిన వ్యవహారం ఆయన పైనుంచి చూసి డెఫినెట్ గా నా పిల్లలు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అని చెప్పి చాలా ఆనందంగా ఉండుంటాడు. అంటే మా వంతు సింగర్స్ గా మేము వారి నుంచి ఎన్నో నేర్చుకున్నాం, పాట తీయగ ద్వారా కావచ్చు, తర్వాత స్వరాభిషేకం లాంటి ప్రోగ్రామ్స్ లో కావచ్చు, వారు ఏ మాట మాట్లాడినా అది ప్రతి సింగర్ కి కూడా ఒక 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 లైబ్రరీ లాంటిది అనమాట. ఒక ఒక అందులో చాలా లెసన్స్ ఉంటాయి, సింగింగ్ గురించే కాదు ఎలా బిహేవ్ చేయాలి, లైఫ్ ని ఎలా తీసుకోవాలి, మనం మానసికంగా ఎలా ఎదగాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా వికాసవంతంగా ఉండాలనే చాలా విషయాలు నేర్చుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్, నేను ఒక సింగర్ గా వారితో పాడతా తీగ ద్వారా నేను వచ్చి ఒక ఫైనల్ విన్ అయిన తర్వాత వారితో పాడే అవకాశం నాకు రారమ్మని రారమ్మని పాట నా సిగ్నేచర్ సాంగ్, అవును వాడు ఇష్టపడ్డారు సాంగ్, బాలు గారితో మొట్టమొదటి అవకాశం నాకు వారితో పాడటం, నేను ఎప్పుడు కల కూడా కనలేదు అసలు. ఆయన హీజ్ ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడి అండ్ పోటున్నారు, హీజ్ ఎ మ్యూజికల్ ఇమోషన్, హీజ్ ఎ సౌండ్ నాట్ ఎ పర్సన్. బాలు అన్న లేకపోవడం అనేది కేవలం ఇండస్ట్రీ చేసుకున్న మన అందరం చేసుకున్న దురదృష్టం తప్పితే మరి ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే అంతమంది బతుకుతున్నారు, చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు, బట్ ఈ కుడ్ నాట్ కమ్ అవుట్. ఇట్స్ ఎ గ్రేట్ కలోజల్ లాస్ టు ద ఎంటైర్ సినిమా సొసైటీ. థ్యాంక్ యూ. నా ఫస్ట్ సాంగ్, నవ్వు వచ్చిందటే కిలకిల, ఏడుపు వచ్చిందటే వలవల, గోదారి పారింది గలగల, దాని మీద నీరెండ మిలమిల. ఆ సాంగ్ నిజంగా ఇప్పటికీ నా జీవితంలో ఒక అద్భుతమైన పాట అన్నమాట. అన్నయ్య ఉన్నారు, ఉంటారు, ఇక్కడే మన పక్కనే ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ ఫోన్లు వచ్చినా ఆశ్చర్యపోకండి, బాగా చేశారు అని. ఎందుకంటే హీ లవ్స్, పాటను ప్రేమిస్తారు, ఆ పాటతోనే ట్రావెల్ చేశారు. అలాగే మనందరికీ ఆయన ఒక ధైర్యం, మనందరికీ ఆయన ఒక శక్తి. హంసలేక్ గారు కూడా అబ్బో నిజం ఆ మాట అంటుండేవారు, నిజంగా ఆనందం వేసింది భయ్య. మా మైసూర్ యూనివర్సిటీ అక్కడ విగ్రహాన్ని పెడుతున్నారు, మన బాధ్యత కూడా. నేను వెంటనే హంసలేక్ గారితో కూడా మాట్లాడాను, మనం అందరం కూడా వీ షుడ్ డూ సంథింగ్ గ్రేట్ ఫర్ హిమ్. ఆయన అలా ఉండాలి. ఆయన నెక్స్ట్ అదే నేను అన్నట్టు ఆ తరం వారికి ఈ తరం వారికి ఒక స్వర వారధి ఆయన. సో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం అందరం ఎస్ ఇట్స్ అవర్ డ్యూటీ, మనం అందరం ఆ లెగసీని తీసుకువెళ్తూ ఇంకో ఎంతో మంది బాలులు తప్పకుండా ఆయన ఉండగానే ఎంతో మందిని ఆశీర్వదించారు, ఇప్పుడు తప్పకుండా ఆ గాన గంధర్వుడు ఆశీర్వదిస్తాడని, ఎంతో మంది బాలులు అవుతారని సినీ ప్రపంచంలో తెలుగు సినీ సంగీతం ఉండేంత వరకు, బాలుగారు ప్రపంచ సంగీతం ఉండేంత వరకు బాలుగారు ఎంతో మంది బాలుగారిని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక తెలియని ఎమోషన్స్, బట్ అట్ ద సేమ్ టైం టుడే ఇస్ ఏ గ్రేట్ 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 డే. మనం అనుకున్నట్టు ఆయన పేరు వింటే ఒక వైబ్రేషన్, ఆయన పాట వింటే ఒక సెలబ్రేషన్. సో దిస్ ఇస్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలుగారు వాజ్ మై ఫస్ట్ పర్సన్ టు రికగ్నైజ్ మై టాలెంట్, రికగ్నైజ్ చేసి. సో మా మదర్ వెళ్ళి మా అబ్బాయి బావ మాయిస్తారు శివమణి గారు వెళ్ళి మా బాలుగారికి చెప్పి, సో బాలుగారు వాజ్ మై ఫస్ట్ పర్సన్ టు గివ్ పాస్పోర్ట్ నా గెస్ట్ ఆఫీసర్ సైన్ తో పాటు బాలుగారు ఫస్ట్ సైనింగ్ అథారిటీ అనమాట. సో అప్పటి నుంచి బాలుగారితో ఐ హావ్ డన్ మోర్ దెన్ 800-900 స్టేజ్ షోస్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు టేక్ మీ అండ్ లైక్ వితౌట్ బాలుగారు ఐఎమ్ నాట్ హియర్ టుడే, ఈరోజు ఈ పరిస్థితిలో లేను. బికాస్ నాకు స్టేజ్ అంటే నాకు 11 ఏళ్ళ వయసులో హీ టుక్ మీ టు యుఎస్, దాదాపు 6 ఇయర్స్ కంటిన్యూస్గా ఆయనతో వరల్డ్ వైడ్ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ, సో చాలా ఆపర్చునిటీస్. సో ఐ యూస్ టు బి ద యంగెస్ట్ టీమ్లో అనమాట. బాలుగారు అనేవారు లైక్ అంటే మైక్ భయపడే ఒకే సింగర్ ఆయనే, సో మైక్ కూడా భయపడుతుంది ఆయన వస్తే. సో ఇట్స్ లైక్ సచ్ నాకు తక్కువ పాటలే పాడారు, 4 పాటలే పాడారు నా మొత్తం. నాకు ఐ థింక్ మై 124 ఫిల్మ్స్ ఈ సంగ్ ఓన్లీ 4 సాంగ్స్, బట్ అది ఏంటంటే అది ఒక భయం అనమాట. సో ఎక్కడ అరే నువ్వు ఏంట్రా నీ కంపోజిషన్స్ ఏంటి నీ పాటలు ఏంటి అని ఎక్కడ నన్ను తిట్టేస్తారేమో అని భయంతో. కొన్ని మంది మనకి వి వాంటెడ్ దెమ్ ఫర్ లాంగర్ టైమ్ ఇన్ లైఫ్. ఎన్నో వేల పాటలు బయట అందరు మ్యూజిక్ రైటర్స్ దగ్గర పాడారు. నా ఫేవరెట్ సాంగ్స్ అన్నీ కూడా 99% బాలుగారివి ఉంటాయి. బాలుగారితో నాకున్న అనుబంధం అంత ఇంత కాదండి, ఆయనతో నాకున్న మ్యూజికల్ జర్నీ
అప్పుడు నేను మర్చిపోలేంది. ఆ కళ్ళ ముందర నాకు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి ఆయనతో ఆ ఫస్ట్ పరిచయం, నా మ్యూజిక్ డైరెక్షన్లో ఆయన పాడించుకున్నప్పుడు, ఆయనతో పాడించుకున్నప్పుడు, ఆయనతో నేను కలిసి పాడినప్పుడు, ఎన్నో స్టేజ్ షోస్ ఆయనతో నేను పంచుకోవడం, లాట్ ఆఫ్ మెమరీస్. నేను ఫస్ట్ 12 ఏళ్ళకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేసినప్పుడు దాసనారాయణరావు గారి కంపెనీ నుంచి ఆయనకి ఫోన్ వెళ్ళినప్పుడు, ఇలా ఒక 12 ఏళ్ళ అమ్మాయి అండి, నాన్నగారు అనే సినిమాకి పాటలు కంపోజ్ చేసింది, ఆ సాంగ్ మీరే పాడాలని అంటుంది, సో మీరు మాకు డేట్ ఇస్తే సాంగ్ రికార్డింగ్ పెట్టుకుంటామని అన్నప్పుడు, ఎవరినైతే ఆయన ఉన్న పొజిషన్కి, ఆయన అంత లెజెండరీ సింగర్, ఎంతో మహామహులకి ఆయన పాడిన ఒక గొప్ప గాయకుడు, అదేంటి 12 ఏళ్ళ పిల్ల మ్యూజిక్ డైరెక్షన్ ఏంటి, ఆ అమ్మాయికి నేను పాడడం ఏంటి, ఆ అమ్మాయికి నేను పాడితే నా స్థాయి తగ్గిపోతుంది, లేకపోతే అమ్మాయి కంపోజిషన్ అంటున్నారు ఎలా ఉంటుందో ఏంటో అని ఆయన రిజెక్ట్ చేస్తుంటే, ఆ రోజు నేను పాడను అని ఉంటే ఈ రోజున ఇంత సూపర్ హిట్ సాంగ్స్ డెఫినెట్గా వచ్చేవి కాదండి. నేను అసలు ఊహించుకోలేను నా పాటల్ని బాలు గారు కాకుండా ఇంకెవరన్నా పాడుంటే అమ్మో అమ్మో ఎలా ఉండేదో అని అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది. బాలు గారు చేతిలో ఆయన వాయిస్లో పడిన తర్వాత నా పాటకి ప్రాణం వచ్చింది. వన్ రిగ్రెట్ ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ ఇస్ నేను ఇంకా ఎక్కువ ఆయనతో టచ్లో లేను అని. అంకుల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు చరణ్ గారు అంత పరిచయం లేదు, బట్ మొహమాటం లేకుండా ఎవ్రీ సెకండ్ డే ఆయన ఎలా ఉన్నారు ఐమ్ ప్రేయింగ్ ఫర్ హిమ్ బికాస్ ద అమౌంట్ ఐ ప్రేడ్ ఐ థాట్ హీల్ రియలీ కమ్ బ్యాక్ బికాస్ ఆయన వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ సో మెనీ డ్రీమ్స్ సేయింగ్ ఈ మనిషి గురించి ఇంకా తెలియాలి జనాలకి, ఇలా కూడా బ్రతకచ్చు, ఇలా కూడా హ్యాపీగా ఏ నెగటివ్ సిచ్యువేషన్ ని కూడా పాజిటివ్ గా మార్చే, ఈజీగా పాజిటివ్ గా మార్చే ఒక హార్ట్ ఉన్న వ్యక్తి. తన గాత్ర బాంధవ్యంతో మనల్ని అందరినీ ఒక్కటిగా ఒక కుటుంబంగా మార్చినటువంటి ఆ పాటకి వందనం చేస్తూ, ఆ పాట సాగిన బాట ఆగింది అని మనం అనుకుంటున్నాం, ఆగలేదు, ఒక యూటర్న్ తీసుకో, నేను ఒక రూపంలో లేను, కొన్ని వేల రూపాల్లోకి మారి కొన్ని కోట్ల మంది కొన్ని తరాల పాటు వెళ్ళిన ఉన్న రాబోతున్న అనేక తరాల గుండెల సవ్వడిగా మారి మీతో పాటు జీవిస్తాను అని ప్రకటిస్తున్న రోజు ఇది. ఆయన ఆయన ఏ పిక్చర్కి పాడినా ఆ పిక్చర్కి ఒక గొప్పతనం ఆపాదించబడుతుంది. అటువంటి గాత్రం అయింది, అంత గొప్పగా పాడి అటువంటి ఆణిముత్యాలు లాంటి పాటలు తిరస్మరణీయంగా గుర్తుండిపోయే పాటలు పాడారు. అటువంటి గాయకులు రావాలి, ఆయన్ని తలపించే గాయకులు కానీ ఆయన్ని మురిపించే గాయకులు కానీ వస్తే మళ్ళీ ఇండస్ట్రీ ఎంతో సంతోషిస్తుంది. మరొక్కసారి బాలసుబ్రహ్మణ్యం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా ఎప్పటికీ ఇలా చేయటం అనేది నాకు ఆనందంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం చేయగలిగితే ఒక ఒక కృతజ్ఞత అనే ఒక దాన్ని మనం కొనసాగించినట్టు అవుద్ది. అది నెంబర్ వేసుకుని ఈ కార్యక్రమాన్ని 10 మందికి చేరేటట్టుగా చేయగలిగితే, వాళ్ళందరూ ఒక వ్యక్తి గురించి ఇలా ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఆయనలో ఉన్న టాలెంట్ ఏంటి, ఆ వ్యక్తి అంత పైకి రావడానికి కారణం ఏంటి, అలాగే మనం కూడా ఏదన్నా టాలెంట్ బిల్డ్ చేసుకోవాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి, ఇంతమంది వ్యక్తులు మాట్లాడుకుంటుంటారు మనం మరణించిన తర్వాత కూడా అనే విషయం, మరణించిన తర్వాత కూడా సజీవంగా ఎలా కొనసాగాలి ఈ జనజీవన స్రవంతిలో కానీ భాషలో కానీ జాతిలో కానీ అనే దానికి మనం వాళ్ళకి మంచి ఒక ఉదాహరణలు ఇవ్వగలుగుతాం. సో ముందు తరాలకి ఆయన యొక్క పాటలని తీసుకువెళ్ళగలగాలి, ప్రతిరోజు ఒక 4-5 పాటలు విని దాని అర్థాలు తెలుసుకోగలిగితే భాష కూడా ఒక భాష మీద ఒక కమాండ్ పెరిగే ఒక దిశగా ప్రభుత్వాలు కూడా నడుం కడితే బాగుంటుందన్న ఉద్దేశంతో నా ఉద్దేశం తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మిత్రులందరికీ, అసలు ఇలాంటి ఒక వేదికను క్రియేట్ చేసిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు. ఆయన పాట వినని రోజు ఎప్పుడు ఉండదు. ఆ మొబైల్లోనే వాళ్ళు అంటే అంతకుముందు టెప్రగాడి నాకు ఇంట్లో రోజు ఎప్పుడు మా చిన్నప్పుడు స్కూల్ డేస్ తో అసలు సాంగ్స్ అంటే పిచ్చి, బాలుగారి పాటలు అంటే పిచ్చి అన్నమాట. నేను పాలకొల్లులో ఉన్నప్పుడు పక్కన విలేజ్ లో ఉండేవాడిని, ఆ రోజు పాటలు పెట్టుకుని ఆ పాటలు నాకొక్కడికి కాదు, నా ఇంట్లో మా ఇంట్లో మమ్మీ డాడీ వీళ్ళందరికీ కాదు,
బయట వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అని చెప్పి బయట స్పీకర్స్ పెట్టేసి పెట్టేసేవాడు పాట ఊరు ఆ తన క్లాస్ ఆ టైంలో బాగా మాట వివచ్చిగా ఆయన పాటలను పెట్టేసి తను ఊరంతా వినాలని. చివరికి అది ఎలా అయిందంటే మా మా తాతయ్య గారు వాళ్ళు బ్రదర్ అవుతారు, కజిన్ బ్రదర్ అవుతారు, ఆయన వీడి పాటలు సౌండ్ తగ్గిస్తారు సౌండ్ దగ్గర రోజు చెప్తే చివరికి నేను వినకపోతే చివరికి అది పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళి అంత అంటే సౌండ్ ప్రూఫ్ కి పోలీస్ కేసు పెట్టి అంత అంత ఇష్టం అంట నాకు అంత దాకా వెళ్ళిపోయింది అంత కంప్లైంట్ దాకా అంత గొడవలు అయినమాట. అండ్ అంత పిచ్చి నాకు అసలు స్కూల్ డేస్ నుంచి నాకు బాలుగారు అంటే అంత పిచ్చి నాకు అసలు ఆయన పాటలు అంటే నాకు అసలు ఎంతో ఇది అనమాట. చాలా మాట్లాడాలనుంది కానీ అందరికి థ్యాంక్స్ చెప్పడం అనేది మెయిన్. ఇది బాలుగారి గురించి అందరూ చెప్పారు కాబట్టి వాళ్ళందరి మాటలు కలిపి నా మాటగా అందరూ అనుకోండి. నాకు ఆయనకి ఉన్న అనుబంధం ఒకటే, నాకు జీవితాన్ని ఇచ్చింది మా నాన్నగారు అయితే, నాకు జన్మనిచ్చింది మా నాన్నగారు అయితే, నాకు జీవితాన్ని ఇచ్చింది ఇంకో నాన్నగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈరోజు నేను మ్యూజిక్ని కెరియర్గా తీసుకోవడానికి ముఖ్యమైన కారణం బాలుగారి పాటలు. ఆయన పాటలు వింటూ పెరిగాను, ఇదే నా కెరియర్ అని డిసైడ్ అయ్యాను. అది ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అలాంటి మహానుభావుడికి యాజ్ ఎ మ్యూజిషియన్ నాలాంటి వాళ్ళందరం కలిసి చేయగలిగేది ఏంటి? ఇంతకన్నా గురువుగారు నాన్నగారు మీరు ఎక్కడున్నా మీరు మాతోనే ఉంటారు. మా ఊపిరిలో గాలి మీరు ఒకటే మాట. సంతోష సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని అలాగే ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకి సంబంధించి మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 9849077826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం సురేష్, SANTOSHAM సంతోషం, SURESH సురేష్. సో సంతోషం సురేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి న్యూస్లో అప్పుడు చూసేసేయండి. అలాగే ప్రతిరోజు మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే సంతోషం ఫిల్మ్ వేసిన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎప్పటి న్యూస్లో కూడా అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సి బై KLM ఫ్యాషన్ మాల్.